అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జీవిత భాగస్వామి కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్నే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని ఎంకరేజ్ చేసి బూస్ట్ చేస్తూ ఓ మంచి కమెంట్ పెట్టి తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ మీ దాకా చేరుతుంది హ్యాపీగా మీరు అన్ని కథల్ని విని ఆనందించవచ్చు మన ఛానల్లో మంచి మంచి కంటెంట్తో మంచి మెసేజెస్తో ఉన్న స్టోరీస్ చాలా ఉన్నాయి మీరు వినకపోతే విని ఆనందించండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతాయి అనుకుంటే కనుక షేర్ చేయండి మరి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి కథలోకి వెళ్ళిపోదామా ఇది చాలా చాలా మంచి కథ అర్థవంతంగా ఉంటుంది ఒక ఆడపిల్ల ధైర్యంగా ఎలా బ్రతకాలి అనేది ఇందులో చెప్పిన కథ ఇదే మరి కథని స్కిప్ చేయకుండా వినండి వెళ్ళిపోదామా వనజ జగన్నాథం దంపతులు జగన్నాథం ఒక లైబ్రరీలో లైబ్రరీయన్గా వర్క్ చేస్తూ ఉండేవాడు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం దాకా ఆ లైబ్రరీలో పడి 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 చాకరీ చేసి ఆ బుక్స్ సర్దుకోవటం అటు ఇటు ఇటు అటు ఆ బల్లలు దులిపించుకోవటం ఆ పనులు ఈ పనులు చేసుకొని సాయంత్రానికి చేరుకునేవాడు చిన్నపాటి జీతం ఏ రూపాయి ఆస్తుపాస్తులు అంటూ చెప్పుకోదగినంత ఏమీ లేవు ఎప్పుడుదో పెద్దలు ఇచ్చినట్టే పాత కొంప ఉంటే అది అమ్మి కొనుక్కున్న ఒక డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ సిటీ అవుట్ కట్స్లో ఉండేదే మూడు సిటీ బస్సులు మారి మూడు సిటీ బస్సులు మారి రావాలి అక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్ళి రావాలి అన్న వనిజ గృహిణిగానే ఉండేదే వనిజ కమిషన్ కుట్టడం వచ్చు ఇంటి పనులొచ్చు వంట పనులొచ్చు కాకపోతే అంత దాంట్లో మాత్రం జగన్నాథం భార్య చాటు మొగుడు వనజ భర్త అడుగుజాడల్లో నడిచే ఇల్లాలు అసలు ఇద్దరు ఒకే మాట మీద ఉండే దంపతులు అంతా దాంట్లో కూడా వనజ అటు పొల్ల తీసి ఇటు పెట్టదు జగన్నాథం పెట్టమని చెప్పడు వనజిక పైగా ఇంట్లో పని మనుషులు ఏదీ తక్కువ కాకుండా చూసుకునేవాడు జగన్నాథం ఇంత దాంట్లో గవర్నమెంట్ వాళ్ళు ఒకవైపు నుంచే ఎక్కువ మంది సంతానాన్ని కనొద్దు దేశం దరిద్రం పాలవటానికి అదేరా నాయన కారణమనే చెవులు చిల్లులు పడేలా చెప్తున్నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ పది మంది పిల్లలకనే చాలా మనుషులు కూడా ఇద్దరికి చేసుకున్న రోజుల్లో వనజ జగన్నాథం మాత్రం నలుగురిని కన్నారు వచ్చేదేమో గొర్రెతోక బెత్తడి జీతం నారు పోసిన దేవుడు నీరు పెట్టడా పిల్లల్నిచ్చిన దేవుడు తిండి పెట్టడా ఉన్న కలోగంజో అదే తాగుతారు అనే దాంతో దట్టు ముందు ఇద్దరు కొడుకులు పుట్టుకొచ్చారు వాళ్ళు సారరనే ఆ తర్వాత వనజ మళ్ళీ ఇద్దరు కూతుళ్ళను కూడా అందే ఇక వాళ్ళ నలుగురికి తిండి పెట్టాలంటేనే కష్టమైపోతుంది బట్టలు కొనాలంటేనే కష్టమైపోతుంది ఇక ఒంటి మీద ఒక జత ఉంటే దండం మీద ఒక జత ఒంటి మీద ఒక జత ఉంటే ఉతుక్కునే బండ మీద ఒక జత ఉన్న స్థాయికి పోయింది సంసారం జగన్నాథం ఒక్కడ కష్టపడాలి అంతమంది పడి తినాలి మధ్య మధ్యలో వనజ పుట్టింటి వాళ్ళు జగన్నాథం పుట్టింటి వాళ్ళు చుట్టాలు బంధువులు దర్జాలు దర్పాలు వీటికేమీ తక్కువ కావటం లేదు జీతం వచ్చిన రోజు మొదటి వారంలో అబ్బో మటన్ చాప్స్ దగ్గర నుంచి చికెన్ తందూరి దాకా వండుద్ది వనజ రెండో వారం నుంచి ఈ హాట్ జాడీలో పచ్చళ్ళే గతే ఇక మొదటి వారంలో గడ్డ పెరుగు కుండ పెరుగు తప్ప తినరు మూడు పెళ్ళం రెండో వారం నుంచి చూసుకుంటే మజ్జిగ నీళ్లకు కూడా గతి ఉండని సంసారం ఇలా రోజులు గడిచిపోతున్నా వనజకి టైలరింగ్ వచ్చిన వేణీళ్ళకి సన్నీళ్ళు తోడని మిషన్ కుట్టిన పాపతన పోయేది కాదు తనే మాత్రం మోడల్స్ మోడల్స్ పెట్టి తన బ్లౌజులు కుట్టుకునేదే ఇక కూతుళ్ళ వరకు మాత్రం పుట్టింటి వాళ్ళ మీద తోలేస్తే వాళ్ళే వస్తూ వస్తూ ఏ గుడ్డలో కొని తీసుకొచ్చేవాళ్ళు ఆడపిల్లలకే జగన్నాథం అమ్మా నాన్నలు ఉన్న నాళ్ళు మగపిల్లలకి వాళ్ళు కొని పంపేవాళ్ళు ఎలా రోజులు గడిచిపోతూ గడిచిపోతూ కొడుకులు ఇద్దరు కాలచక్ర ప్రవాహంలో డిగ్రీలు కంప్లీట్ చేశారు డిగ్రీలు కంప్లీట్ చేసిన కొడుకుల్ని కనీసం పీజీలు చెప్పిస్తే ఏదో ఒక మంచి ఉద్యోగం రాకపోద్దా అలా ఉద్యోగం వచ్చిన కొడుకులో ఏదో ఒక నాలుగు రాళ్ళు తెచ్చుకున్న దాకా ముందు నాలుగు రాళ్ళు దాకా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయటం అంత అర్జెంటా కానీ కొంపలు ఆడిపోయి కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టుగానే కొడుకుల్ని కూతుళ్ళని చిన్నప్పటి నుంచే చదివించిందే పోనీ ఏమన్నా కాన్వెంటుల్లోనా అది కాదు గవర్నమెంట్ స్కూల్లే గతి గవర్నమెంట్ కాలేజీలే గతే అంత దాంట్లో కొడుకులు డిగ్రీ కంప్లీట్ చేసి చేయంగానే ఇహ చదివింది సార్లే మీరు పెళ్లి వయసుకొచ్చారు ఉద్యోగాలు చూసుకోమంటే కొడుకులు ఇద్దరు ఉద్యోగాలు చూసుకున్నారు చెరువు పాతిక వేలు ఉద్యోగాలు దొరికినాయి ఉద్యోగాలు వచ్చినాయి కదా ఇంకేంటి పెళ్ళిళ్ళు చేసేసుకోండి అని జ తన అన్న కూతురినిచ్చి ఒక్కొడుక్కి జగన్నాథం తన చెల్లెలు కూతురినిచ్చి ఒక్కొడుక్కి కోడళ్లుగా చేసి తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకొని ఇక అదే ఇంట్లో ఇరుక్కోవటమే అదే ఇంట్లో ఇద్దరు కొడుకులకి కలిపి ఒక బెడ్రూమ్ కేటాయించి వీళ్ళు మూడు పెళ్ళం ఒక బెడ్రూమ్ తీసుకుని ఆడపిల్లల్ని హాల్లో పడేసింది వనజ ఒకరోజు పెద్ద అబ్బాయి పెళ్ళం వెళ్తే ఒకరోజు రెండో అబ్బాయి పెళ్ళాం వెళ్తారు కాపురం చేసుకోవటానికి ఆ గదిలోకి చీ ఎదవ బతుకు దరిద్రం ఏం పాపం చేసుకుంటే ఈ కొంపలో పుట్టాము అనుకునేవాళ్ళు ఆడపిల్లలు అంత దాంట్లో వనజకి నోరస్సలు కుదరదు కూతుళ్ళని చావు బాధి వదిలిపెట్టేదే చిన్నప్పటి నుంచి కూతుళ్ళకి అంట్లు తోవటం బట్టలు ఉతకటం ఇల్లు ఉడవటం మిషన్లు కొట్టడం ఇక వంటలు చేయటం వంద మందికైనా ఒక చేతితోనే గరిట పెట్టి తిప్పటం ఇవన్నీ సుగుణాలు మాత్రం పచ్చళ్ళు ఒడియాలు గుడ్డు బూసు అని అన్ని నేర్పించుకొచ్చింది తను సుఖపడాలి కాబట్టి తను కష్టపడకూడదు కాబట్టి ఆడపిల్లలే ఇంటి చాకిరంతా చేసేవాళ్ళు ఉదన్లు వచ్చిన తర్వాత మాడిందేమీ లేదు ఇటు పుల్ల తీసి అటు పెట్టరు ఉదన్లో ఆడపిల్లలే గాడిద చాకరీ చేయాల్సిందే ఆ ఇంట్లో పైగా పాపం చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఆడపిల్లలు బాగానే చదువుకునేవాళ్ళు అంత దాంట్లో కూడా పిల్లలు కాలేజీ చదువులకి వచ్చేశారు వచ్చేసిన తర్వాత ఈలోపు వనజ పెద్ద కోడలు నాకు కడుపు వచ్చిందంటే రెండో కోడలు నాకు కడుపు వచ్చిందని ఆడపడుచులకి ఎదురు చేసే వదులుండటం చూసాం మనం కానీ ఆడపడుచులతోనే ఎదురు చేయించుకొని అన్ని ఎత్తిపోయించుకొని పుట్టిళ్ళకు కూడా వెళ్లకుండా ఇక్కడే పురులు పోసుకున్నారు ఇద్దరు అయిపోయిన వెంటనే మళ్ళీ మూడు నెలలు తిరగకుండా కడుపులు వచ్చినాయి అని ఇంకొకళ్ళనే వాళ్ళు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు ఇలా వనజ పెద్ద కొడుకు ముగ్గురు వనజ రెండో కొడుకు ముగ్గురు అప్పుడు ఆపరేషన్లు చేయించుకొచ్చారు కోడళ్ళు దాంతో ఒకవైపున పిల్లలకి ముడ్లు మూతలు కడిగేది కూతుళ్ళే కీబ్యా కీబ్యా అంటే ఆ పిల్లల్ని వాళ్ళు పడగ్ గదుల్లో మూడు పిల్లలు సుఖపడుతుంటే పిల్లల్ని ఎత్తుకొని తిప్పేది వీళ్ళే వాళ్ళకి స్నానాలు చేయించేది వీళ్ళే వాళ్ళకి లాల పోసేది వీళ్ళే వాళ్ళకి ఇక శరీరెక్కుల దగ్గర నుంచి పాల వరకు అన్నిటి బాధ్యతలు చూసుకునేది వనజ కూతుళ్ళే ఇంత దాంట్లో వనజ పెద్ద కూతురు సుగుణది డిగ్రీ అయిపోయిందే డిగ్రీ అయిపోయిన సుగుణని ఉద్యోగానికి వెళ్ళమన్నారు మొడూ పెళ్ళం ఉద్యోగంలో సుగుణ అలా జాయిన్ అయిందే జాయిన్ అయిన తర్వాత ఒక నెల రోజుల పాటు అలా ఉద్యోగం చేసిందో లేదో సుగుణకి ఒక సంబంధం వచ్చింది పిల్లని ఒక అబ్బాయి చూశాడని ఆ చూసిన అబ్బాయి వాళ్ళు పిల్లని ఇష్టపడ్డారనే సంబంధం తీసుకొచ్చాడు పెళ్ళిళ్ళ పేరయ్య అయితే అబ్బాయి పేరు శేఖర్ అబ్బాయికి అంతకుముందు ఒక పెళ్ళయ్యి భార్య పోయిందే పిల్ల జల్లా ఏమీ లేరు ఆ అమ్మాయి అనారోగ్యం ఉందని వాళ్ళు వాళ్ళు చెప్పకపోవటం గుండె జబ్బు పిల్ల కావటాన పెళ్ళైన ఆరు నెలలకే ఆ పిల్ల పోయిందే శేఖర్కి ఉద్యోగం ఉంది దానికి తోడు సొంత ఇల్లుంది సిటీలో ఇక అది కాక పల్లెటూరులో వాళ్ళకు ఒక పెద్ద వాళ్ళ వాళ్ళమ్మ నాన్న వాళ్ళమ్మ పాడి చేస్తే వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తాడు మంచి స్థిరచరాస్తులు కూడా ఉన్నాయి అయితే శేఖర్ వాళ్ళ అమ్మా నాన్నల్ని వదిలి వెళ్ళటానికి కుదరదు కాబట్టి కంబైండ్ ఫ్యామిలీలోనే ఉండాలి వాళ్ళ అమ్మా నాన్నకి శేఖర్ ఒక్కడే కొడుకు రోజు అప్ అండ్ డౌన్ మార్నింగ్ రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు వెళ్ళి వస్తూ ఉన్నాడే తప్ప అమ్మా నాన్నల్ని వదిలి మాత్రం సిటీకి వెళ్ళిపోలేదు అయితే సుగుణను చూసి చూసిన శేఖర్ ఇష్టపడటం శేఖర్ వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా సుగుణ గుణగణాలు గురించి వినే పిల్ల ఎంతో నచ్చటంతో వాళ్ళు సంబంధం అడగటానికి వచ్చి మాకు కానీ కట్నం అక్కర్లేదు మేమే ఎదురు బంగారం పెట్టి పెళ్లి ఖర్చులు పెట్టి పిల్లని పెళ్లి చేసుకుంటాము మా అబ్బాయి ఏమీ అమ్మాయి కన్నా వయసులో పెద్ద పెద్దోడు కూడా కాదండి ఇంజనీరింగ్ అయిపోగానే మేము పెళ్లి చేసాము అమ్మాయి పోయింది పోయిందనే దిగుల్లో మళ్ళీ పెళ్లి చేసుకోనన్నాడు ఈ లోపు అబ్బాయి పీజీ కూడా కంప్లీట్ చేశాడు మంచి జీతంతో కూడిన ఉద్యోగం ఉంది మాకు అంతా బానే ఉంది అమ్మ మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే హ్యాట్ డూట్ సెకండ్ హ్యాండ్ గాడు రెండో సంబంధ పోడు వాడిని నువ్వు చేసుకోవటం ఏంటి వాడు యూజ్డ్ పీసు ఒక ఆడది వాడేసిన మగాడు వాడు అని ఒక వైపున వనజ మరొక వైపున ఇక వనజ కోడళ్ళు పట్టుకున్నారు ఈ కొంపలో ఉండి ఈ నరకాలు అనుభవిస్తూ ఈ చిత్రవాద అనుభవిస్తూ ఇక్కడ గాడిది చాకరి చేసి వీళ్ళకి పని మనిషిగా బతికే కన్నా శేఖర్ని పెళ్లి చేసుకుంటున్నారు ఉంటే జీవితంలో సుఖపడచ్చు అమ్మా నాన్నల్లా అంటే అత్తమ్మానే ఉన్నారు వాళ్ళు శేఖర్తో మాట్లాడింది సుగుణ మాట్లాడితే అతని మాటలు అతని మాట తీరు అతని సంస్కారం ఆమెను కట్టిపడేశాయి దాంతో నేను పెళ్లి చేసుకుంటానంది ఉసే 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 వాణ్ణి చేసుకోవటం ఏంటే అంటే నాకు ఇష్టమేనండి అన్న తరువాత ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టి వాళ్లే పెళ్లి ఖర్చులు పెట్టుకొని నిశ్చితార్థం ఆ తర్వాత పెళ్ళి సుగుణకు బాగా బంగారం పెట్టి పెళ్లి చేసుకొని కోడలుగా తీసుకెళ్ళిపోయారు తర్వాత సుగుణ ఇద్దరు పిల్లలు తల్లి అయింది అత్తగారే పురుడు పోసుకుంది అత్తగారే సీమంతాలు చేసింది అత్తగారు వేవిళ్ళైతే చూసుకుందే ఇక సుగుణని శేఖర్ చాలా ప్రేమగా చూసుకుంటాడు సుగుణం చాలా మంచిదే శేఖర్ అంతకన్నా మంచోడు అత్త మామలతో సొంత కూతురులా కలిసిపోయిందే ఆ అబ్బాయి కూడా సుగుణనే ఒక భర్త ఎంత ప్రేమిస్తాడో ఒక బాడిని అందులో ఏదీ తక్కువ కానివ్వడు సుగుణ విషయంలో కట్టిన చీర కట్టకుండా వేసిన నగలు వేయకుండా ఈ రోజు దీనికి ఉంది అనేది లేకుండా హాయిగా భర్త పిల్లలతో సంతోషంగా ఉంది సుగుణ ఈలోపు ఇక Çendre kavisham. చంద్రిక వనజ జగన్నాథాల రెండో కూతురు చంద్రిక కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా డిగ్రీ తర్వాత చదవటాలు లేవు కదా దాంతో చంద్రిక నేను పీజీ చేస్తాను ముర్రో అన్న నువ్వు ఉద్యోగానికి కూడా వెళ్ళక్కర్లేదులే నిన్ను ఏ సెకండ్ హ్యాండ్ కాడో థర్డ్ హ్యాండ్ కాడో చూసి మళ్ళీ వాళ్ళ సంబంధాలు అడగటానికి వస్తే మేము ఎక్కడ సత్యేమే నువ్వు పద పెళ్లి చేసుకుందావు కానీ అని చెప్పి చంద్రిక కోసం ఒకసారి సంబంధం తీసుకొచ్చారు బాబులు అయితే ఈరోపే సున కాస్త ఆలోచించి మంచి సంబంధం ఆయన చూస్తానంటున్నాళ్లే నాన్న చూసి చేద్దాములే అంది సుగుణకి చంద్రకంటే చాలా ప్రేమ చిన్నప్పటి నుంచి పాపం ఆప్యాయంగా ఉంది వాళ్ళిద్దరే దాంతో ఏమీ అక్కర్లేదులే మళ్ళీ నీ మొగుడే సెకండ్ హ్యాండ్ కాడు ఏ థర్డ్ హ్యాండ్ ఫోర్త్ హ్యాండ్ హ్యాండ్గాని తీసుకొస్తాడో దానికి అన్న తర్వాత సరేనని పెళ్ళికొడుకు వచ్చాడు పెళ్ళికొడుకు పేరు శ్రీధర్ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లెలు చెల్లెల మొగుడు పెళ్లి చూపులకు వచ్చారు పెళ్ళికొడుకు డిగ్రీ వరకు చదువుకున్నాడు సిటీలో జాబు అయితే ఇప్పటి వరకు పది మందితో కలిసి రూమ్ షేర్ చేసుకుంటూ రూమ్లో ఉంటున్నాడు పెళ్ళైతే కనుక వేరే ఇల్లు తీసుకొని ఉంటాడు అబ్బాయి ఉద్యోగం చేపట్టి కూడా ఐదారేళ్ళు అయిపోతుంది అబ్బాయి జీతం నెలకు ముప్పై ఐదు వేల రూపాయలు అయితే మాకు ఉంది ఎకరాల పొలం ఆ నాలుగు ఎకరాల పొలంలో కూడా రెండెకరాలు మా కూతురికి రెండెకరాలు మాత్రమే శ్రీధర్కి ముందే చెప్తున్న మొహమాటం లేకుండా ఉండే ఇల్లు అలాగే నా స్త్రీధనానికి ఇచ్చిన మూడెకరాలు మా అత్త మామలు మా ఆయనకి పెట్టిన ఎకస్టా ఎకరం అది మేము బతుకున్నంతకాలం మా కిందే ఉంచుకుంటాము అలాగే శ్రీధర్కి కూడా ఇప్పుడే ఏమీ లేదు మేము బతుకుండగా మా తదనంతరం పొలం పెడతామని శ్రీధర వాళ్ళమ్మ చెప్పింది అన్నిటికీ మాకిష్టమైన అన్న వణిజా జగన్నాథం శ్రీధర్తో మాట్లాడాలని చంద్రిక పట్టుపట్టిందే గదిలోకి వెళ్ళిన శ్రీధర్తో కొట్టటాలు తిట్టటాలు చేయి చేసుకోటాలు మమ్మ పప్పా బాయ్ లాగా ఉండటాలు అమ్మా నాన్న చెప్పిన మాటలు వింటాలు చెల్లి చెప్పిన మాటలు చాడీలు వింటాలు నా మీద చేయి చేసుకోటాలు ఇక సిగరెట్లు తాగటాలు మందు తాగటాలు ఇలాంటివి చేసి పేకాటలు లాంటివి ఆడితే మాత్రం నేను అసలు సహించను భరించను అని చెప్పింది చంద్రిక ముందొక మాట వెనక మాట చెప్పే అలవాటు నాకు లేదు నాకు నువ్వనే నువ్వనేలాంటి అలవాట్లైతే ఏవీ లేవు అని చెప్పాడు శ్రీధర్ చెప్పిన తర్వాత ఇక పెద్ద కూతురు పెళ్లికి లక్ష రూపాయలు కట్నం యాభై వేలు పెళ్లి ఖర్చులని లెక్కేసుకున్నారు వనిజ జగన్నాథం ఆ ఏటూ పెద్ద కూతురు ఖర్చు పెట్ల ఇక చంద్రిక విషయంలో మళ్ళీ లక్ష రూపాయల కట్నం యాభై వేల రూపాయలు పెళ్లి ఖర్చులు వేసుకుంటే వీళ్ళు రెండు లక్షల రూపాయలు కఠినంగా అడిగారు దానికి తోడు లక్ష రూపాయలు పెళ్లి ఖర్చులు పెట్టి పెళ్లి చేయమనమని అడిగారు సరే అయితే ఆ రెండు లక్షలు అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్లో వేసి లక్ష రూపాయలు పెళ్లి ఖర్చులకు పెట్టుకొని పెళ్లి చేయబోతే మీరేం పెడతారు అని అడిగితే తాళి కొలుసు నల్లబూసలు ప్రధాన పొంగరం వాళ్ళు పెడతామన్నారు అయితే చెల్లెల కోసమని సుగుణ అప్పటికే రూపాయి రూపాయి దాచిపెట్టి ఇక అత్తగారు పాడి మీద వచ్చిన డబ్బుల్లో వాటికి వాడుకోమ్మా వీటికి వాడుకోమ్మా అని సుగుణకిస్తే ఇక మొగుడు జీతంలో నుంచి కాస్త కాస్త తీసి దాసి చెల్లెల కోసం అని చెప్పి సన్నగా ఒక హారం అలాగే ఒక నెక్లెస్ ఒక నాలుగు గాజులు రెండు ఉంగరాలు రెండు జతల చెవుపోగులు పెళ్లిలో తీసుకొచ్చి చెల్లెలు ఒళ్ళో పెట్టి ఇవి జాగ్రత్తగా పెట్టుకోమ్మా నువ్వు అని పోస్టాఫీస్లో ఒక లక్ష రూపాయలు వేశాడు నీ పేరు మీదని ఆ పోస్ట్ పుస్తకం కూడా తెచ్చి చంద్రిక చేతిలో పెట్టింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చంద్రికకి అన్నా ఉదనలో కనీసం పూచిక పుల్ల కూడా ఇచ్చి ఒక చీర కూడా కొన్నది లేదు అక్క డజన్ చీరలు తెచ్చింది డజన్ డ్రెస్సులు తెచ్చింది డజన్ నైటీలు తెచ్చింది ఇన్నర్స్ తెచ్చింది చెప్పులు తెచ్చింది ఇక ఒక ఆడపిల్లకి అవసరమైన శానిటరీ నాప్కిన్లతో సహా కొనుక్కొచ్చింది కొత్త కాపురం పెట్టుకుంటుందని సామాన్లన్నీ కొని తీసుకొచ్చింది అక్కకేం అవసరం ఇవన్నీ చెయ్యాలని పరా ఇంటికి వెళ్ళిన దానికే సొంత అయ్యుండి వీళ్ళు పట్టించుకునేది లేదు ఏదో కాట్ల కుక్కల్లాగా నా మేనగూడల్ని చేసుకొచ్చుకున్నానని ఈవిడ నా మేనగూడల్ని చేసుకొచ్చుకున్నానని ఆయన అనుకోవటం తప్ప ఇంట్లో మగాళ్ళు నోరు మెదపరో చవటల్లా వాజమ్మల్లా బృహన్నల్లా ఉత్తర కుమారుళ్ళ కూర్చొని ఉంటారు అన్న వీళ్ళిద్దరు నాన్న ఇక వదినలు అమ్మ రోజుకోసారి జుట్లు జుట్లు పట్టుకొని నువ్వెంత అంటే నువ్వెంత అని బూతు మాటలు తిట్టుకొని వీధులకెక్కి నువ్వు ఆ రోజు మా అమ్మను అలా అన్న కదే నువ్వు అలాంటి దాని వంట కదే నువ్వు మా మావైన దూరం చేసేసరి వంట కదే మా అమ్మ నుంచి అని అబ్బో ఇక అసలు చెవులతో వినలేని కూతలు కాట్ల కుక్కల్లా కూసుకుంటా ఉంటారు వీళ్ళు పొద్దున్నే తిట్టుకోవటం రాత్రికి మాట్లాడుకోవటం మళ్ళీ తెల్లారి తిట్టుకోవటం వాళ్ళకి అలవాటే ఈ చండాలపు కొంపల్లో ఉండటం కన్నా పెళ్లి చేసుకుని పొయ్యి ఆ కాపురం ఏదో చేసుకుని తగలెట్టమేనాయో అనుకొని చంద్రికకి శ్రేధరితో పెళ్లి అయిపోయింది పెళ్ళి తర్వాత ఫస్ట్ నైట్లో ఆటోమేటిక్గా జరిగిపోయినాయి పదహారు రోజుల పండగ అయిపోయింది హనీమూన్లకి వెళ్ళేంత ఎటు లేదు కాబట్టి అక్క తెచ్చిన సామాన్ అవి తీసుకుని బట్టలు అవి తీసుకుని మొగుడుతో ఇక అక్కే పచ్చళ్ళు కారాలు వడియాలు అప్పడాలు స్వీట్లు హాట్లు అని సారి కూడా తెచ్చింది అవన్నీ తీసుకుని తను కొత్త కాపురానికి మొగుడు ఇల్లు తీసుకున్నాను అని చెప్తే అప్పటి వరకు మొగుడు పది మందితో కలిసే ఉంటాం కదా ఇప్పుడు సపరేట్గా ఒక ఇల్లు తీసుకున్నాడు ఆ ఇంటిద్దే ఎనిమిది రూపాయలు జీతంలో ముప్పై ఐదు వేలల్లో ఎనిమిది వేలు పోతే మనం ఇంకేం వాడుకుంటాం మరి కరెంటు బిల్తో కలిపి ఎనిమిది వేలల్లో సిటీలో ఇల్లు దొరకటం అంటే మాట్లా అన్నాడు శ్రీధర్ అలా చంద్రిక వెళ్ళిన తర్వాత ఈలోపు సుగుణ నాలుగు నాలుగు రూపాయలు దాసి ఒక మిక్సీ అని గ్రైండర్ అని ఫ్రిడ్జ్ అని దాంతోపాటు ఇక మెల్లమెల్లగా టీవీ అని చిన్న చిన్న సోఫా సెట్ అని అదని ఇదని పాపం చెల్లెలకి డబల్ కాట మంచం డ్రెస్సింగ్ టేబుల్ అని వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కొనిపెట్టి వెళ్తూనే ఉంది పెళ్ళైన ఆరు నెలల్లో పిల్లలు పుట్టకుండా ఏమీ వాడేది లేదు శ్రీధర్ ఇచ్చే ఆ ముప్పై ఐదు వేల రూపాయల జీతంలోనే చంద్రిక ఇంటి దిగ పోను ఇంట్లోకి పైన ఒక పదివేల రూపాయలు వాడి మొత్తం ఒక ఇరవై వేలల్లో సరి చేసేసి ఇంటి ఖర్చులో భర్తకి రెండు వేలు ఇచ్చేదే మిగతా అన్నీ ఒక పద్దెనిమిది వేలల్లో సరిచేసి మిగతా డబ్బులు దాచిపెట్టేదే అయితే నేను ఉద్యోగానికి వెళ్ళేదా అంటే వెళ్ళు అన్నాడు శ్రీధర్ ఈలోపు శ్రీధర్ వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి ఎక్కడికమ్మా నువ్వు ఉద్యోగానికి వెళ్ళేది పిల్లల్ని కనాల్సిన టైం అవుతుంటే ఇప్పుడు నువ్వు ఉద్యోగాలకు వెళితే నలుగురు ఏమనుకుంటారు నీ వచ్చే జీతం నీకు సరిపోకనా ఏంటి కోడల్ని ఉద్యోగానికి పంపటం ఏంటని పల్లెటూరు జనాలు మమ్మల్ని ఊస్తారు సిటీలో ఉండే మీకేం తెలుస్తే అవన్నీ కూడానో ఏమీ వద్దు అన్నారు అన్న తర్వాత చంద్రికకి ఇంట్లో ఉంటే ఏం తోచట్లేదని సుగుణకి చెప్పింది అయితే మంచో చెడు మనమ్మ బాంబే టైలర్ల దగ్గర నేర్చుకున్న టైలరింగ్ నీకు నాకు నేర్పించింది నాకెటు అది అక్కర్లేదు టైంపాస్ అవ్వట్లేదు అనుకుంటే నేను మిషన్ కొనిస్తాను కుట్టుకోమంది సుగుణ సడేనని మిషన్ తెచ్చిచ్చింది చంద్రికకి అయితే అలా మిషన్ కుట్టబడును అనే బయట చిన్న అట్టముక్క మీద రాసిపెట్టి అలా మిషన్ కుట్టుకోవటం మొదలుపెట్టింది చంద్రిక రోజుకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంతో కొంత వచ్చినంత వస్తాయిలే అని కుట్టేది వచ్చిన డబ్బుల్నే పోస్టాఫీసులో ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో పడేసుకునేది చంద్రిక ఇలా ఆరు నెలల కాలం గడిచిపోయిన తర్వాత చంద్రిక గర్భవతి అయిందే గర్భవతి అయిన తర్వాత పుట్టినరోళ్ళు అత్తంటోళ్ళు వచ్చి వెళ్ళారు చూసెళ్లారే కానీ రమ్మనమనే అత్తగారు అన్నది లేదో రమ్మనమనే పుట్టింటి వాళ్ళు అన్నది లేదో అమ్మకి అన్నలు ఎక్కువ తాము తక్కువ కాదు నిజం చెప్పాలంటే అమ్మ నాన్న క్లోజ్గా ఉండటానికి ప్రైవసీ టైం కావాలి వనజ జగన్నాథానికి ఇకటి అత్త మావల విషయానికి వస్తే అత్త పొద్దుస్తమానం ఆడపడుచుని తెచ్చి ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటుంది ఆడపడుచుకు పిండి వంటలు ఉండాలి నేతలు పంపాలి ఆడపొడుచుకే ఇక అవి చేయాలి ఈ చేయాలి అవన్నీ కోడలు వెళ్తే ఎక్కడ చూసొద్దు కోడలు ఎక్కడ కూతురుకు పడి ఏడుసుతో అనే దాంతో ఆవిడ అందరు అత్తల్లాంటి కామన్ అత్తగారే కూతురు ఎక్కువ కోడలు తక్కువ ఇది కామన్ కాబట్టి ఆవిడ అసలు రమ్మనం అలా ఇక మొగుడెటు కొట్టేవాడు తిట్టేవాడు కాదు ఇప్పుడు అక్కడికి వెళ్ళినా చూసే వదినలు కాదు చూసే అమ్మ కాదు ఇటు వెళ్తే చూసే అత్త కాదు ఆడపొడుసు కాదు అక్క రమ్మనమని అందే అన్న పురిటికి నేనే తీసుకెళ్తానమ్మా అని చెప్పింది కూడా అక్క వెళ్ళే అక్క అత్తగారింట్లో తనుండటం ఏం పద్ధతే అక్కన్నట్టు పురిటికి వెళ్తాములే అనుకుందే అనుకునే సిటీలోనే ఉండటం మొదలుపెట్టింది డాక్టర్లో ఐదో నెల దాకా మిషన్ కుట్టాక ఇంకా కుట్టొద్దమ్మా కుడితే అసలే మిషన్ పని వేడి మళ్ళీ కడుపులో బేబీకి ఏమైనా అవ్వచ్చు జాగ్రత్తగా ఉండమనమని చెప్పారు చంద్రికకి అయితే ఒకరోజు బజార్కి వెళ్ళి ఇంట్లో కావలసిన సరుకులేవో తీసుకుని ఆటోలో ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మందులు తీసుకొని వస్తూ ఉండగా శ్రీధరు ఆ టైంలో తను పనిచేసే చోట ఉండాల్సిందే ఎవరో ఒక దాన్ని ఎక్కించుకొని చూడటానికి మనిషి దరిద్రంగా ఉంది అది దాన్ని ఎక్కించుకొని అది బండి మీద శ్రీధర్ని గట్టిగా కౌగిలించుకొని వెనక నుంచి ముద్దులు పెట్టడం గెచ్చటం గెలటం డబుల్స్ ఎక్కిందే డబుల్స్ ఎక్కితే శ్రీధర్ని ఫాలో అవుతూ అలా వెళ్ళింది చంద్రిక వెళ్తే శ్రీధర్ బండి ఒక ఇంటి ముందు ఆగిందే అయితే అవతల ఆడదాన్ని ఇక డైరెక్ట్గా ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని ఫిజికల్ ఇద్దరి మధ్య కనెక్షన్ ఉందని వాళ్ళు కనీసం హాల్లో డోర్లు కూడా మూసుకోకుండా చేసిన చండాలన్నీ చూసి చంద్రిక అర్థమైంది బయటకు వచ్చిన తర్వాత ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటుంటే చంద్రిక అలా నడిచొస్తుండే ఆ ఇంట్లో చూస్తున్నావు కడుపుతో ఉన్నావు ఎవరు అమ్మా నువ్వు అని అడిగితే ఆ ఇంట్లో ఉంది కదండి ఆవిడ నాకు తెలిసిన ఆవిడ పలకరిద్దామని వచ్చాను వాళ్ళకి పగలు రాత్రి తేడాలు ఉండవు కదమ్మా ఆ ఇంట్లో ఉన్నాడే ఒకడు వాడి ఎప్పుడూ అది ఐదారేళ్ల నుంచి రంకు సాగిస్తుంది వాడు దానికి తాళి కట్టాడో తాళి కట్టలేదో ఆ దేవుడికి వాళ్ళకి తెలియాలమ్మా అది మాత్రం నా మొగుడు నా మొగుడు అని చెప్పుద్ది వాణ్ణి ఇక వాడు పొద్దు స్థమానం దీని దగ్గర కూర్చొని కులుగుతూ ఉంటాడు పగలు తేడా లేదు రాత్రి తేడా లేదు దరిద్ర మంద ఏమైనా అంటానిక ఆ ఇల్లుగళ్ళ ముద్రష్ట పొడికే ఇదంటే ఎక్కడా లేని లవ్ కారిపోద్ది దాంతో మేము ఎన్నిసార్లు కంప్లైంట్లు చెప్పాము వాడు మాయ కప్పరుపుల కింద కొట్టేసి పట్టించుకోడమ్మా అని చెప్పారు వాళ్ళు అంటే పెళ్లికి ముందు మొగుడికి దాదాపు ఐదారేళ్ల నుంచి అవతల ఆడదాంతో అక్రమ సంబంధం ఉంది ఆ అవతల ఆడదాని పేరు సరిత ఆ విషయం తెలుసుకుంది చంద్రిక తెలుసుకొని ఇంటికి వచ్చిందే గొడవ పడో అల్లరి చేసో ఆగం చేసో తనలాంటి ఆడవాళ్ళు సాధించగలిగిందేముందే నెమ్మదిగానే అడగాలి అనుకుంది శ్రీధర్ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటిదంతా సరితెవరు ఈ స్ట్రీట్లో నువ్వు ఈ రోడ్లో ఈ ఇంటి నెంబర్లో ఈ ఇంట్లో ఆమెతో ఏం చేస్తున్నావు ఏంటిదంతా అసలు నా దగ్గర ఏం లేదని నేనేం తక్కువ చేశాననే నువ్వు పెళ్ళికి ముందు నుంచే ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్నప్పుడు ఎందుకు చేసుకున్నావు పెళ్ళిలో నాకు సిగరెట్ అలవాటు లేదన్నావు మందు అలవాటు లేదన్నావు నేను కొట్టే తిట్టే అలవాటు లేదన్నావు మరి ఇదేంటి నేను నాకు తను ఎఫ్ఐ లేదు అని నీకు చెప్పలేదే మొదట్లో అనుకోకుండా ఆయన పరిచయం ఆ తర్వాత పరిచయం స్నేహంగా మారింది ఒకళ్ళను వదిలి ఒకళ్ళను ఉండలేని సిచ్యువేషన్ ఏర్పడిందే ఆ తర్వాత అనుకోకుండా ఇక తనతో క్లోజ్ అవ్వాల్సి వచ్చింది దాన్ని కంటిన్యూ చేస్తున్నాను తను వదిలే ఉండలేని సిచ్యువేషన్లో ఉన్నాను ఏం చేయమంటావు అన్నాడు శ్రీధర్ మరి నన్నేం చేయమంటావు అంది చంద్రిక నేను నీకేమైనా తక్కువ చేశానా సంసారం వీధిని పెట్టానా ఇప్పుడైనా నీ షర్టు పట్టుకుని నేను నిలదేయొచ్చు కొట్టచ్చు తిట్ట అల్లరి చేయొచ్చు పోలీస్ కేసు పెట్టచ్చు ఆమె ఇంటికి వెళ్ళి అల్లరి చేయొచ్చు నీ తల్లిదండ్రుల్ని నా తల్లిదండ్రుల్ని పిలిపించి వీధికి ఎక్కొచ్చు కానీ ఏంటిదంతా ఇప్పుడు నీకు పెళ్ళైంది నేను కడుపుతో ఉన్నాను నువ్వు ఇలాంటి పనులు చేయటం కరెక్టా నాది తీయించుకునే కడుపు కూడా కాదో పోనీ నా దారి నన్ను చూసుకొని వెళ్ళిపోమ్మని చేస్తున్నావా ఇలాంటి పనులు సంస్కారం ఉన్న వాళ్ళు చేసే పనులేనా తప్పో ఒప్పో విచక్షణ లేని టైంలో చేసావేమో నేను నిన్ను క్షమించగలను కానీ మీదట నువ్వు అలాంటి తప్పో చెయ్యను అని నాకు ప్రమాణం చేసేటట్టయితే అందే అంటే చెయ్యనులే అన్నాడు అన్న తర్వాత శ్రీధర్ చెయ్యలే అన్నాడే కానీ చంద్రికకి అదే దిగులు 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 పట్టేసుకుంది పట్టేసుకున్న తర్వాత ఇక ఒంట్లో బాగోకుండా పోయింది చెల్లెలకి ఒంట్లో బాగలేదని సుగుణ వచ్చే ఆరో నెలలో తన దగ్గరికి తీసుకెళ్ళి పురుడయ్యాక పంపుతానని చెప్పింది శ్రీధర్కి అయితే దిగులతో ఉండటం ఒకటి మొగుడు మారానంటే తను నమ్మకపోవటం ఒకటే ప్రీమెచ్యూర్ బేబీ పుట్టింది పాప పేరు సుకృతి అని పెట్టుకుంది చంద్రిక పాపకి పిల్ల ఏడో నెలలో పుట్టడం ఒకటి వీక్గా పుట్టటం ఒకటి దాంతో కాస్త హెల్త్ ప్రాబ్లంలు వస్తే జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు డాక్టర్లు ఆ తర్వాత ఇక పాపని ఎత్తుకొని తిరిగి వచ్చింది తిరిగి వచ్చిన తర్వాత మొగుడు ఇంట్లోనే ఉంటున్నాళ్లే ఇంటి పుట్టునే ఉంటున్నాళ్లే అని సంతోషించినంతసేపు లేదు మొగుడు మెసేజ్లు చూసుకోవటం ఉన్నట్టుండి వెళ్ళటం ఇవన్నీ గమనించింది చూస్తే ఒకరోజు మొగుడు నిద్ర పోయేటప్పుడు ఫోన్ తీసుకొని అవతల దాంతో మెసేజ్లు కనెక్షన్ కాల్స్ టచ్లోనే ఉన్నాడు అంటే మాటిచ్చాడన్న మాటే కానీ మాట మీద మొగుడు నిలబడింది లేదు మొగుడిని మళ్ళీ నిలదీసింది ఏంటిది అని అడిగిందే పాప ముఖం చూసైనా నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా అని అడిగిందే నేను ఆపుకోలేకపోతున్నాను నేను ఆ ఒక్కటి మాత్రం నా వల్ల కావట్లేదు నీకు ఇచ్చిన మాట మీద నిలబట్టం అంటే అంది అంటే నువ్వే సర్దుకుపోవాలి ఎవరిళ్లలో జరగట్లేదు ఎలాంటివి అన్నాడు మొగుడు ఆ తర్వాత బ్రతిమిలాడింది కాళ్ళు పట్టుకుందే నీకేం కావాలంటే ఆ సుఖాన్ని నేనే ఇస్తానని సిగ్గు విడిచి మొగుడిని అడిగిందే నచ్చిన వండి పెట్టిందే మొగుని వెళ్ళొద్దని పాపని కాళ్ళకెదురుగా పడుకోబెట్టింది పిల్లని దాటుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత తర్వాత మొగుడు ఉంపుడు గత్త ఇంటి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటున్నాను అనుకో బ్రతిమిలాడుతున్నాను అనుకో నిన్ను నువ్వు ఒక ఆడదానివే నా సంసారం కోల్చొద్దు నీకు దండం పెడతాను ప్లీజ్ అని బ్రతిమిలాడిందే ఆయన శ్రీధర్ మానలేదు అది రానివ్వటము మానలేదు దాంతో విరక్తి కలిగిపోయింది ఒక రోజున చివరికి పిల్లకి ఇదివరికి ముప్పై ఐదు వేలు జీతం ఇంట్లోకి ఇచ్చేవాడు పదివేలు ఇస్తున్నాడు పదివేలల్లో ఇంటెత్తికే సరిపోతున్నాయి ఆ పదివేలు ఇంటి ఖర్చులకు చాలట్లా పిల్లక బాగోటల్లా పిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళగలదా లేదు పాల డబ్బాలకి డబ్బులు ఒకవైపున పొలం డబ్బులు అత్తామామ వాళ్ళు కనీసం ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు అనైనా పంపించరు దాంతో ప్రాణం ఇసుకెత్తిపోయి మిషన్ కుట్టుకోవటం మొదలుపెట్టిందే ఇక వైపున మిషన్ కుట్టే డబ్బులతో బిడ్డను హాస్పిటల్లో చూపించుకుంటూ పాల డబ్బాలు తెచ్చుకొని ఇల్లు జరుపుకుంటూ ఇదివరకి ఇట్లాగా కాదు శ్రీధర్ ఇంటికి రావటం కూడా తగ్గించేశాడు వారానికి రెండు రోజులు మూడు రోజులు రావటమే గగనం ఇక ఒక రోజున భరించింది 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 పాపకి మూడు సంవత్సరాల వయసు వచ్చేసింది వచ్చిన తర్వాత ఒక రోజు మొగుడ్ని నిలవేసి పెద్ద పెద్దగా అడిసేసింది ఆ రోజు క్రితం రోజు పిల్ల పుట్టినరోజు పదిసార్లు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టిన పిల్ల పుట్టినరోజు అన్నా కూడా రాలా తండ్రిగా అసలు నువ్వు ఎందుకున్నట్టు నాకు అర్థం కావటం లేదో దాన్ని తీసుకొని ట్రిప్పులకి వెళ్తావు సినిమాలకు వెళ్తావు షాపింగులకు వెళ్తావు నీ జీతం యాభై వేలు అయిందే నువ్వు దాంతో అన్ని సరదాలు గడుపుతున్నావు మరి నన్నెందుకు పెళ్లి చేసుకుని నా గొంతు పోస్తావు పిల్లని ఏం పెట్టి పోషించమంటావు నన్ను ఎక్కడి నుంచి తీసుకురమ్మనమంటావు డబ్బులు అన్నిటికీ ఒకటే మౌనం దాంతో ఇలా చంద్రిక అరుస్తుంటే పెద్దగా అరవద్దంటున్నానా నేను నిన్ను కొడుతున్నానా తిడుతున్నానా అంటే కొట్టని తిట్టని మగాళ్ళందరూ కూడా మేము రోజుకో ఉంపుడు తిరుగుతాము నేనేమి రోజుకో దాంతో తిరగట్లేదు అంటే పర్మనెంట్గా ఒకదాన్నే ఉంచుకున్నానని చెప్తున్నావా నాకు అని చంద్రిక అరుస్తూ ఉండగానే శ్రీధర్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చారు ఎక్కడైనా చంద్రిక రత్స చెయ్యాలి అలాంటిది శ్రీధర వాళ్ళమ్మ తీసింది జుట్టెర పోసుకుందే కాటుకు మొహమంతా రుద్దేసుకుందే ఇక ఓ నేల మీద అరిచేతులు పెట్టి బాధేసిందే ఫోన్లు చేసే వనజని జగన్నాథాన్ని సుగుణని శేఖర్నే ఇక చంద్రిక వాళ్ళ అన్నల్ని వదినల్ని శ్రీధర వాళ్ళ చెల్లెల్ని చెల్లెలు మొగుల్ని అందరినీ పిలిచి పంచాయతీ పెట్టిందే శ్రీధరి చేత మళ్ళీ ఇలాంటి తప్పు చేయొద్దు నీ పెళ్ళం మీద ఒట్టే నీ పిల్ల మీద ఒట్టే దేవుడి మీద ఒట్టే అని కర్పూరం ఆర్పించి ఎవరి దారిన వాళ్ళు మగాడిగా వాడు తప్పు చేస్తున్నాడంటే వాడికి అవతల ఆడది ఇచ్చేదేదో నువ్వు ఇవ్వట్లేదని అర్థం అలాంటిది నువ్వు వాడిని కొంగుని కట్టేసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంటుంది ఆడదానిగా నువ్వే వాడినే కరెక్ట్ చేసుకోవాలి నువ్వే వాడిని నీ వంపు సొంపుల్లో బిగించాలి మగాడికి అవసరమైతే రోజంతా ఆ సుఖమే అందించాల్సి వస్తే అందించాలి అర్థమవుతుందా నీకు అని చంద్రికని తలా ఒక మొట్టికా వేసి తలా ఒక నీతి శుక్తి చెప్తే సుగుణ మాత్రం ఇది కరెక్ట్ కాదు రేపు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళుద్దో అంటే శేఖర్ ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయమని చెప్పాడు ఆ తర్వాత ఇక మళ్ళీ రోజులు యథాతథం మావులే మళ్ళీ దేవుడి మీద ఒట్టేసిన శ్రీధర్ మారింది లేదో పిల్ల మీద తన మీద ఒట్టేసి కర్పూరాలు ఆరిపినా మారింది లేదో ఇంకా విచ్చలవిడిగా తయారైపోయి ఆ పదివేలు కూడా ఇవ్వటం మానేశాడు ఇక చంద్రిక బ్రతిమిలాడి బ్రతిమిలాడి బ్రతిమిలాడే ఒక సగటు స్త్రీ కాపురం నిలబెట్టుకోవటానికి సామాధానం మీద దండోపాయాలు ఎన్ని వాడాలో అన్నీ వాడే జీవిత భాగస్వామి విషయంలో తను ఓడిపోయిందే ఇక శ్రీధర్ మారడని అర్థమైపోయింది ఇక ఒకవైపున తనే మిషన్ కుట్టుకుంటూ తనే కుటుంబాన్ని పోషించుకుంటూ తనే బిడ్డని చూసుకుంటూ పిల్లకి ఐదేళ్ల వయసు వచ్చేసింది స్కూల్కి వెళ్ళే వయసు కూడా వచ్చింది పిల్లకి మంచి చెడు తెలుస్తున్నాయి నాన్నేడమ్మ అడుగుతుంది పిల్ల ఆల్రెడీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ అయ్యి ఫస్ట్ క్లాస్కి వెళ్ళబోతోంది ఇక ఇలాంటి సందర్భంలో ఏమని చెప్పుద్ది మీ నాన్న ఉంపుడు దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి రావట్లేదమ్మా అని దాంతో ఒకరోజు శ్రీధర్ వచ్చాడు మేం కావాలా అది కావాలా తేల్చుకోమందే నోరు ముయ్యమన్నాడు ఇలా ఏ ఇంట్లోనూ జరగట్లేదా ఆడవాళ్ళందరూ నీలాగే రెచ్చిపోతున్నారా ఇంటికి వస్తే చాలు ఆ టాపిక్ ఎత్తటం తప్ప నీకు వేరే పని పాట ఉండదా అంటే నువ్వు మాత్రం మాననంటావు నువ్వులాగే నేను కూడా చేస్తే అనేసరికి చంద్రికని లాగి చంప మీద కొట్టి నరికి పోగులు పెడతాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాంతో చంద్రిక వచ్చి ఉన్న బట్టలు ఒక బ్యాగ్లో పడేసుకుంది వెళ్ళి ముందు బంగారం ఏదైతే ఉందో బీరువాలో నుంచి తీసి ఆ బంగారాన్ని మూటకట్టి బ్యాగ్ అడుగును పడేసుకుంది మెళ్ళలో ఉన్నటువంటి తాళి చేను నల్లబూసలు అలాగే ఉంచుకొని పిల్లని సంఖకెత్తుకుంది పిల్లకి అక్క పిల్ల పుట్టినప్పుడు గొలుసు మురుగులు చేయించి రెండు ఉంగరాలు పెట్టి పంపింది అవి తీసుకుందే తన పోస్టాఫీస్ పుస్తకం బ్యాంక్ పుస్తకం తన సర్టిఫికెట్లు చేత పట్టుకొని ఇహ ఈ కాపురం చేయటం నా వల్ల కాదని ఫిక్స్ అయిపోయి ఇల్లుగా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంటికి తాళాలేసి నేను వెళ్ళిపోతున్నానండి అని తాళాలు ఆవిడ చేతిలో పెట్టి అతను వస్తే ఇమ్మనమనే ముందు ఎక్కడికి వెళ్ళుద్ది పుట్టింటికి వచ్చిందే పుట్టింటికి వచ్చిన కూతుర్ని మొగుడ్ని తన్ని మొగసాలకి ఎక్కిందని వెనకటికి అవుతాం ఆడదే ఇక్కడ ఎవడమ్మా మొగుడు సొమ్ములు ఉన్నాయని పోషించమంటావే ఇక మేమెవడ దగ్గరికైనా వెళ్ళాలి నిన్ను నీ కూతుర్ని రోజు పోషించడానికి అనే వదిన ఒకవైపున ఒకవేళ వాడు దేనో దాని ఏమంటే వెళ్తున్నాడు అనుకో నువ్వు కూడా వాళ్ళు లేనప్పుడు ఎవరినన్నా పిలుసుకుంటున్నావా ఏంటి వాడికి నీ మీద మొహం మొత్తేసిందంటే అసలు వాడిని నువ్వు సరిగ్గా సుఖపెడుతున్నావా దగ్గరికి రాణిస్తున్నావా ఏం చేద్దాం మీ అంత సుఖాలు అందించడం నాకు రాలేదమ్మా మరి అరవై ఏళ్ళు వచ్చే నాన్నని నీలా కొంగు కట్టేసుకోవటం అన్నల్లే షిఫ్ట్ వైజ్గా గదుల్లోకి మీరు తీసుకెళ్ళినట్టు వాడిని తీసుకెళ్ళటం నాకు చేత కాలేదు వదినా మరి ఏం చేద్దాం అనేసరికి సుగుణ అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చేసరికి దీని బతుకు చూస్తే సెకండ్ హ్యాండ్ హ్యాండ్ని చేసుకొని అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నా మొగుడ్ని పళ్ళు రాలతాయి మీకు ఆల్రెడీ నా ఇంటికి రావద్దని చెప్పాను నేను ఇప్పుడు వచ్చింది నా చెల్లెల విషయం మీద అనేసరికి ఈలోపు శ్రీధర్ అక్కడికి వచ్చాడు శ్రీధర్ వాళ్ళ అమ్మ నాన్న చెల్లి బావమరిది వచ్చారు వచ్చిన తర్వాత ఎవరింట్లో జరగట్లేదో నువ్వే నాకు సారీ చెప్పి నోరు మూసుకొని పిల్లని తీసుకొని పద నేను వారానికి ఒకసారి అయినా ఇంటికి అంటే ఏం చేసుకోమంటావురా వారు వచ్చే మొగుడ్ని నువ్వు లేని మిగతా ఆరు రోజులు ఎవరిని పిలిపించుకోమంటావు అని అడిగితే పళ్ళు రాలగొడతాను తిప్పి నేను రాస్కెల్ ఏ ఆడదానికే తల రాతలో ఏంటి మొగుడు ఏం చేసినా సర్దుకుపోవాలి పడి ఉండాలి భారత నాడీమణులకి రాజ్యాంగంలో సువర్ణాక్షరాలతో రచించారా ఏంటి అవునే రచించారో మగాడిగా నేను రోజుకో దాంతో గంటకో దాంతో తిరుగుతాను కాపురం చేస్తేనేగా ఒక పిల్ల పుట్టింది ఎవడక్కన్నావే దాన్ని మరే కన్నప్పుడు నువ్వు నాతోనేగా ఉండాలి ఏ అంతరిచ్చిపోతున్నావు ప్రపంచం మీద ఏమగాడు చెయ్యని తప్పు నేను చేస్తున్నానా అని శ్రేధరంటే ఏమంటావే ఇప్పుడు నేను ఇతనితో కాపురం చేయలేనంటాను ఇతను మారటానికే నేను ఒక ఆడదానిగా ప్రయత్నించని విధానం ఏదీ లేదో కాళ్ళు పట్టుకున్నా వీడుంపుడుగా తింటికెళ్ళా బతిమిలాడా నేనేమైనా రోడ్డును పెట్టానా నిన్ను నేను గొడవ చేశానా తిట్టానా కొట్టా అల్లరి చేశానా చివరికి నువ్వు ఇంట్లోకి డబ్బులు తేకపోయినా మిషన్ కుట్టుకొని ఇల్లు నడుపుకుంటూ వచ్చానే కానీ పుట్టింటికెళ్ళి నీ మీద చెప్పానా అత్తింటికెళ్ళి నీ మీద చెప్పానా అలాంటిది ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పానా నువ్వు నన్ను నరకం పెడుతూ పడమంటే ఎంతవరకు పడతాను పడతానో పిల్ల పెద్దదవుతుందే నువ్వెప్పుడు వస్తావో తెలియదు ఎప్పుడు రావో తెలియదు ఎలా ఉంటాను ఒక్కదాన్నే ఎన్నాళ్ళు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి నీ కోసం తను వదులుకునే ప్రసక్తే లేదు నీకన్నా ముందు నుంచి తన జీవితంలో ఉంది అన్నా శ్రీధర్ మడి మంచిదే జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు పెళ్లి చేసుకోవటమేననే నాకు బాగా బుద్ధొచ్చేలా చేసావు అవునులే మొదటి నుంచి కూడా వేరేదాన్ని పిచ్చిదాన్ని నేనే నాలాంటి ఆడవాళ్లు ఈ భారతదేశంలో చాలా మంది ఉన్నారు నేనే నిన్ను ప్రేమించాను నేనే నిన్ను ఆరాధించాను నేనే నువ్వు మొగుడు అని గౌరవించాను విలువిచ్చాను నేనే సర్దుకుపోయాను నేనే నిన్ను నెత్తికెక్కించుకున్నాను నేనే నీ కాళ్ళు పట్టుకొని నీ కలుసైపోయాను నాలాంటి ఆడవాళ్ళు పిల్లల కోసమో అమ్మా నాన్నల కోసమో కుటుంబాల కోసమో చదువులేని వాళ్ళే కాదు చదువున్న వాళ్ళు కూడా మొగుళ్ళని ఏమీ అనుకోలేక పిచ్చి ప్రేమ పెంచుసుకొని మొగుళ్ళ మీద సంసారాల్లో సర్దుకుపోతున్నా అనుకొని బతికేస్తున్న పిచ్చి తల్లులు ఎంతో మంది ఇహ నా వల్ల కాదు నా కోపికే లేదు నేను నీతో ఉండలేను ఆడదానివి నీకే అంత బలుపు ఉంటే నాకెంత బలుపు ఉండాలి ఇప్పుడే చెప్తున్నాను విను నా జీవితంలోంచి సరిత వెళ్ళటం అంటూ జరిగే లేదు ఉంటానంటే ఉండు లేకపోతే మానే నీ జీవితంలో నుంచి అది వెళ్ళనట్టే నేను కూడా ఏ ఎదిరింటోనో పక్కింటోనో నువ్వు వెళ్ళిన తర్వాత పిలిపించుకుంటే అనేసరికి చెయ్యెత్తాడు చెయ్యెత్తితే ఉసేవాడిని మొగుడే ఏం మాటలవి అని అడిగితే నోరు ముయ్యవమ్మా అసలు నీకుండాలి అంద అత్తనే నేనేం చేస్తాను ని మధ్యలో కొడితే మొహం పగులు దంద అత్త ఎందుకు కొడతావమ్మా తిప్పి నిన్ను కొట్టలేక కొడుకుని కన్నారు వాడు ఎలా తయారయ్యాడనేది పట్టించుకునే తీరిక ఓపిక లేదు పొద్దున్న లేసిన దగ్గర నుంచి రాత్రి దాకా కూతురికి సపర్యలు చేసుకోవటం సరిపోద్ది నీకు కూతురికి అయ్యొండి పంపుదామా ఇయ్యొండి పంపుదామా కూతురికి ఆ చీరలు కొందామా ఈ నగలు కొందామా కూతురికి అయి చేద్దామా ఈ చేద్దామా అనేది సరిపోద్ది ఏ నాలుగెకరాల పొలం మీరే పండించుకుంటున్నారుగా పై ఎత్తును మీకు స్త్రీధనాలుగా వచ్చినాయి ఇంకో నాలుగు ఎకరాలు ఉన్నాయిగా పసుపులను పెట్టుకొని నానా ఇబ్బంది పడుతున్నానుగా నీ కొడుకు చేసే ఎంతోటి ఉద్యోగం పగలుదీసి ఇక్కడ వచ్చే జీతానికి బదులు ఇలా నీ కొడుకు చేస్తున్నాడని నేను ఎన్నేళ్ళు అయింది మీకు తెలిసి నేను చెప్పకుండా నువ్వు విని అప్పుడైనా తీసుకెళ్లి పల్లెటూరులో పోనే వ్యవసాయం చేయమని వ్యవసాయంలో పెట్టుండాల్సిందిగా పోని వ్యవసాయం చేయించే నీ కొడుకుని బాగు చేసి ఉండాలిగా నువ్వు అది కాదు నెలకోసారి వచ్చి మీరు చూసెళ్ళాలిగా కనీసం ఏం తింటున్నారో ఏముంటున్నారో అని ఒక పాలు డబ్బాకైనా పిల్లకి ఏ రోజైనా డబ్బులు పంపావా నానమ్మననే ఇవాళ వచ్చి ప్రతి పతివ్రత ప్రతి పత్తిత్తు సమాధానాలు చెప్పేదే ఇక్కడ అంది చంద్రిక అనే పాటికి ఏమంటావే ఇప్పుడు నిన్ను పోషించేంత మాకు మాత్రం లేదు నేను నాన్న నిన్ను పోషించే స్థితిలో లేము మా వల్ల కాదు మీ పెళ్లి చేసి పంపించిన రోజునే మా బాధ్యత తీరిపోయింది అందే వనిజ అసలు నిన్నెవడు పోషించమన్నాడమ్మా మరి ఎవడు పోషిస్తాడే రోజుకొకటితో గంటకొకటితో టికెట్లు పెట్టుకోవాలి సినిమా టికెట్ల లాగా చేసి బతుకుతావా అన్నారు వదనలో అన్నలు కొడితే మొహం పగిలిపోద్ది నీ మొగుడి దగ్గర కాపురానికి వెళ్ళమంటే ఒరే ఉత్తర కుమారులారా ఒకడు బృహన్నల నాన్న మీరు ఉత్తర కుమారులు నానవసరంగా నా జోలికి వస్తే మాత్రం చెప్పు తీసుకొని కొడతా నేనేమి మీ ఇంట్లో ఉండాలనుకోవటం లేదో నేను తీసుకెళ్తాను రామ్మ నా దగ్గర ఉందవు కాని అన్నాడు శేఖర్ అంటే దేనికి ఓ పెళ్ళం పోయింది దీన్ని సెకండ్ హ్యాండ్ పెళ్ళంగా చేసుకెళ్ళావు చాలట్లేదా మూసిదీరిందా మరదలను కూడా ఉంచుకుందాం అనుకుంటున్నావా ఏంటి అని అడిగింది వనజ అత్తగారని కూడా చూడకుండా శేఖర్ చెయ్యెత్తాడు వనజనే సుగుణం లాగి రెండు తీసే నువ్వు అమ్మవేనంటే అసలు నీ నోట్లో యాసిడ్ బొయ్య ఏం మాటలే ఆ మాటలు అంటే వద్దక్క వద్దు బావ మీరు అమ్మా నాన్నలుగా తీసుకెళ్ళి నన్ను ఉంచుకుంటానన్నా మీ అమ్మా నాన్న నన్ను ఒక మాట అనకపోయినా మా అమ్మా నాన్న నన్ను బతకనివ్వరో ఆ ఊరికి కూడా వచ్చి అక్కడికి కూడా వచ్చి బావా నువ్వు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావనే నే మొదటి భార్య పోయిందని నువ్వు చేసుకున్నావని నేను చెండుకు తింటున్న వీళ్ళు రేపొద్దున నేను నీ ఇంట్లో ఉంటే ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి మీ పరుగులు తీసి మీ కాపురం కూలుస్తారు అక్క కాపురం కూల్చేంత నీచమైన దాన్ని కాదు నేనే అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయి నా బ్రతుకు నేను బ్రతుకుతాను ఇప్పటికే నేను గాజులు లేని మగాళ్ళ బ్రతకటం అలవాటు చేసేసుకున్నాను ఈ ఐదేళ్లుగా వీడితో మాత్రం నేను ఉండలేను బావా అని చెప్పేసింది తెగేసి చంద్రిక అయితే ఏంటంటావు నాకు విడాకులు కావాలి అని కేసు కోర్టు వేశారు వేసిన తర్వాత ఇక శ్రీధర్ ఎకరాల్లో పెళ్ళ పెళ్ళుంది కాబట్టి పిల్లతో కూడా నాకు సంబంధం లేదన్నాడు శ్రీ శ్రీధర్ మరీ మంచిది అని ఒక ఎకరం పొలం కోడలు ఇంకో పెళ్లి చేసుకుంటుందేమోనని చెప్పి పిల్ల సుకృతి పేరు మీద పెట్టించారు శ్రీధర్ వాళ్ళ అమ్మ నాన్న మేం పెట్టిన తాలి పొలుసు నల్లపూసలు ప్రధాన పొంగురం ఏడదేవే అనేసరికి చెప్పు తీసుకొని కొడతాను అంది అతని చంద్రిక నేను అత్తనే అత్తవి కాబట్టే కొడతానన్నాను అదే నువ్వు కాకపోతే గనక ఈ పాటికి కొట్టేసి ఉండేదాన్ని కదా ఎందుకు ఇవ్వాలి నీకు నేను ఏ లెక్కన అడుగుతున్నావే సిగ్గు సరం లేకుండా దానా ఎల్లు అవతలకి అనేసరికి ఇక తన బంగారం తీసుకుందే తనకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బులు తన దగ్గర ఉన్నాయి అక్క తీసుకుందే ఆ తర్వాత పాపకు పెట్టిన బంగారం తన దగ్గర అక్క పెట్టిన బంగారం తీసుకుందే మొత్తం కలిపి బంగారం తెగనమ్మింది క్యాష్ అంతా పోగు చేసుకుంది అక్కడి నుంచి అసలు దూరాభారం వేరే ఊరే బయలుదేరిపోతుంటే మేము వస్తాం అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసేతాము ఏ ఉద్యోగాలు చేసుకొని బతుకుతావో చూస్తాము ఏ మిషన్లు కుట్టి బతుకుతావో చూస్తాము ఎవరినైనా నువ్వు ఉండాలి ఎవరినైనా ఇంటికి రానిచ్చినట్టు ఉండాలి మేమేంటో చూస్తావు అన్నారు వనజ జగన్నాథ పక్కనే రోకలి బండి ఉంటే తీసుకొని అమ్మా నాన్నల మీదకి వెళ్ళేపాటికి తలుపులు మూసేసుకున్నారు మీరు కానీ నేనుండే దగ్గరికి వచ్చిన దరిదాపుల్లో నాకు అంటికి కనిపించిన మిమ్మల్ని చంపి నేను జైలుకెళ్ళి అక్క పెంచుద్ద నా నాకు భయం కూడా ఏమీ లేదు మీలాంటి వాళ్ళ కడుపును పుట్టడమే నేను చేసుకున్న మహా పాపం ఇప్పుడు ఈ ఎదవలకి చెల్లెల్ని అవ్వటమే ఇంకో పాపం ఆ దరిద్రుణ్ణి చేసుకోవటమే ఇంకో పాపం మళ్ళీ మీ పాపాలను నేను మోసుకొని కూడా వెళ్ళాలా అని పిల్లని తీసుకుని దూరంగా ఒక ఊరు వచ్చేసిందే వచ్చిన తర్వాత ముందు ఒక చిన్న ఇల్లు రెండు గదులు దద్దెకి తీసుకుంది ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా పదివేలు పదిహేను వేలు తప్ప ఇవ్వమంటున్నారు పోనీ మిషన్ పెట్టుకుందామన్నా ఆ వచ్చే మిషన్ డబ్బులతో పిల్లకి ఒకవైపున ఫీజులు కట్టుకుంటూ ఇల్లు జరగటం కష్టం పిల్లని డాక్టర్ చదివించుకోవాలనుకుంది తన బతుకులా పిల్ల బతుకు కాకూడదు అనుకుందే దాంతో ఏం చేయాలి ఆలోచించింది ఆలోచించింది ఆలోచించిందే తన దగ్గర ఉన్న డబ్బులు కరిగిపోకముందే తన డెసిషన్ తీసుకోవాలి పిల్లని అల్లాటప్ప స్కూల్లో చేర్చకూడదని మంచి స్కూల్లో చేర్చింది పిల్ల స్కూల్కి వెళ్ళి రావటం మొదలుపెట్టింది దాంతో ఒక పెద్ద ఖాళీ జాగా ఉన్నటువంటి మధ్యలో ఒక లాగా ఉన్నటువంటి ఒకటి తీసుకొని దాంట్లో మెస్ పెట్టుకుందే ఒక అమ్మాయిని చేతి కింద పెట్టుకుందే ఇద్దరు అమ్మాయిల్ని సర్వింగ్కి అంట్లు తోమటానికి పెట్టుకుందే ఇక వంట దగ్గర ఒక వంట మాస్టర్ని పెట్టుకుందే పెట్టుకొని మెస్ స్టార్ట్ చేసిందే ఒకవైపున కాలేజ్ ఒకవైపున పిల్లలది స్కూలు ఒకవైపున చక్కగా అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ఏరియా అది దాంతో ఆటోమేటిక్గా ఉద్యోగాలు చేసే మనుషులకి చాలా వరకు వంటలు చేసుకోవటానికి టైం కుదరదు కాబట్టి ఎవ్వరూ ఒక్కళ్ళు కూడా మిస్బిహేవ్ చేసేవాళ్ళు కాదు చంద్రికతో వచ్చి పద్ధతిగా పెద్దోళ్ళు టిఫిన్లు తిని వెళ్ళటం రుచి చాలా బాగుందని ఇంట్లో భోజనం లాగా ఉందని చెప్పెళ్ళేవాళ్ళు చంద్రికకే అన్నంలో సున్నం నీళ్లు కలపటం కూరల్లో క్వాలిటీలు తగ్గించటం పామాయిలు వాడటం ఇలాంటివి కాకుండా క్వాలిటీగా చేయించేది ఫుడ్ ఒకవైపున వంటగ దిని తనే చూసుకుంటూ పాపని స్కూల్కి పంపుకుంటూ దాంట్లోనే ఉంటానికి రెండు గదులు కేటాయించుకొని క్యాష్ తనే కూర్చొని పని వాళ్ళల్లో ఆడవాళ్లే కాబట్టి అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు టోకెన్ల ప్రకారం ఇచ్చేదే పొద్దున్నే ఐదు గంటలకల్లా మెస్ పనులు మొదలైపోయాయి రాత్రి ఎనిమిదిన్నర కల్లా మెస్ క్లోజ్ చేసేసే పాపను పెట్టుకొని ప్రశాంతంగా లైట్స్ ఆఫ్ చేసి ఒక అమ్మాయిని మాత్రం ఇరవై నాలుగు గంటలు ఉండేలాగా ఉంచుకుంది తన దగ్గర ప్రశాంతంగా జీవితం ఇలా సాగిపోతూ సాగిపోతూ కాలచక్కడి ప్రవాహంలో మూడు సంవత్సరాల కాలం గడిచిపోయింది పాపకి ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో ఒకసారి వనజ జగన్నాథం వచ్చారు వచ్చి మెస్సే పెట్టావా మెస్ కూర్చున్నాడు ఎవరినైనా గంట పొహుడు చొప్పును లోపలికి తీసుకెళ్తున్నావా అని అడిగితే ఆ పక్కనే వంట చేస్తున్నాడు వంట మాస్టర్ ఆ గరిటె తీసుకొని అమ్మ అయ్యను పడేసే అన్న వదిన పడేసే తొక్కు ర్యాక్ కొట్టి వదిలిపెట్టింది చంద్రిక ఇంకొకసారి ఇక్కడికి వచ్చారంటే ముక్కలు ముక్కలుగా నరుకుతాను అంటే అల్లుడు నీకు విడాకులు ఇచ్చినంత మాత్రాన అల్లుడికి పుట్టిన కూతురు కాదా ఏంటి అదే దానికి వాళ్ళ నాన్నకి బంధాన్ని తెంచేస్తావా ఏంటి పిల్లని తీసుకెళ్ళి అల్లుడికి చూపిద్దామనే వచ్చాం అల్లుడు ఆ సరితను పెళ్లి చేసేసుకున్నాడు దానికి అల్లుడికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఇప్పుడు అల్లుడు దాంతో కాపురం పెట్టుకొని దాంతో ఈ నానా తిప్పలు పడుతున్నాడంట అదే నువ్వు ఉండుంటే గనక అల్లుడు దాన్ని పెళ్లి చేసుకునేవాడు కాదు కదా నీతోనే ఉండేవాడు కదా ఇప్పుడేమో అది అల్లుడికి ఆ ఇద్దరు పిల్లల్ని వదిలేసి దాని దారిన అది శుభ్రంగా ఎవరినో తగులుకొని వెళ్ళిపోయిందంట ఇప్పుడు చూస్తేనేమో అల్లుడు ఏకాగ్గా మిగిలిపోయాడు నువ్వు వస్తే నీకు జీవితం ఇద్దాం అనుకుంటున్నాడని ఇయ్యపురాలు ఇయ్యంకుడు వచ్చి కనపడి చెప్పారు అయితే తీరా ఇయ్యపురాలు ఇయ్యంకుడితో మాట్లాడు నిన్న వెళ్ళేపాటికి మీ ఆడపడుచు దొంగమొహంద ఉంది కదా అదేమో పొలం పెట్టి చేసుకొని నీ అత్తమ్మాని తీసుకెళ్ళి ఉన్నాయి నాలుగు ఒలుసుకొని ఓల్డేజ్ హోమ్లో పడేసిందంట నీ మొగుడు నీ సవతి కానీ సవితి అది కనిచ్చిన ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఉద్యోగం చేసుకుంటూ తప్ప తాగి తాగుబోతుగా మారిపోయి నాన్న తిప్పలో పడుతున్నాడు ఆ పిల్లల్ని పెంచుకోలేక వచ్చి వాడిప్పుడు దేన్ని తగులుకొని లేడు కాబట్టి వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకోవే ఉంచుకొని శుభ్రంగా నీ సవి ైతి పిల్లల్ని నీ పిల్లలుగా చూసుకో చూసుకొని మొగుడన్నాక మగాడన్నాక తప్పు చేయకుండా ఉంటాడా ఇక పోనీలే అనుకొని సర్దుకుపోయి సంసారం చేసుకోవద్దు అని చెప్తే ఇంకొక ఐదు నిమిషాలు ఇక్కడ నుంచి ఉంటే మిమ్మల్ని చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతాను అనేసింది చంద్రిక అనేసేసరికి ఇది ఇంకా బాగుంది నీ కష్టం కాల మంచి మాట చెబుదామన్నా కూడా నీకు నచ్చరేమే అమ్మా బాబులు అని చంద్రికని నానా తిట్లు తిట్టుకుంటూ ఓ పదివేలుంటే ఇవ్వరాదు అని అన్నలని లేదు వదిన లేదు అమ్మా నాన్నలని లేదు నెలకు పదివేలు పదిహేను వేలు పంపించవచ్చుగా మాకు అని అడిగితే థూ మీ బతుకులు ఇచ్చాడా అని అక్కడి నుంచి గెంటి పడేసింది అందరినే ఆ తర్వాత అక్క మాత్రం వచ్చి చూసేళ్తూ ఉండేదే ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వబాకమ్మా బ్యాంకులో వేసుకొని జాగ్రత్త చేసుకో అని చెప్పాడు బావా లేదు బావా పాపని డాక్టర్ చదివించాలి ఇప్పుడు దానికి ఎనిమిది సంవత్సరాలు కదా అది ఎంబీబీఎస్లో చేరే నాటికే నేను కోటి రూపాయలు పెట్టైనా డాక్టర్ సీటు కొనగలిగి ఉండాలి దాన్ని నెట్టి పరిస్థితుల్లో డాక్టర్ చేయాలి నా బతుకులా దాని బతుకు కాకూడదని చెప్పేది వాళ్ళకే ఇలా కొన్ని రోజులు గడిచిపోయినాయి ఒకరోజు ఒక ముసలమ్మ ముసలాయన భోజనానికి అని చెప్పి వచ్చారు చంద్రిక మెస్సుకే భోజనం చేస్తుంటే ఇంటి భోజనంలాగా కమ్మగా ఉన్నాయి రోటి పచ్చడి అలాగే వడ్డిచ్చిన కలగలుపు కూర ఫ్రై పప్పు రసము సాంబారు కమ్మటి పెరుగు కమ్మటి మజ్జిగ తినే కొద్దీ ఎంత కావాలంటే అంత ఎంత కావాలంటే అంత పెడుతున్నారు భోజనంలో కూడా సున్నం నీళ్ళు చల్లలేదు దాంతో భోజనం చాలా రుచిగా ఉందనిపించే ఆ పెద్దవాళ్ళు కడుపు నిండా తిన్నారు తిని బిల్లు కట్టేసిన తర్వాత చంద్రిక దగ్గరికి వచ్చి ఏ వైపు అమ్మా మీదే ఎంత కమ్మగా ఉంది వంట అని అడిగితే ఈ వైపు అండి అని చెప్పింది చాలా బాగా వంట చేయించావమ్మ చాలా బాగుందంటే థ్యాంక్స్ అండి అందే అన్న తర్వాత వాళ్ళు వెళ్ళి నెక్స్ట్ డే వాళ్ళ అబ్బాయిని ఒక అతన్ని వెంట పెట్టుకొని తీసుకొచ్చారు అమ్మా అని పిలిచారు పిలిస్తే చెప్పండి అందే చెప్పండి అంటే నిన్న మా పేర్లు చెప్పలేదుగా నా పేరు సునందమ్మ ఈయన పేరు రాఘవయ్య ఆంటీ అని పిలువమ్మ అండి అండి ఏంటి అంటే అలాగే ఆంటీ అలాగే అంకుల్ చెప్పండి ఏంటి అంటే నీ పేరు చెప్పలేదు నా పేరు చంద్రిక అన్న తర్వాత అవునా ఇదిగో అమ్మా వీడు మా అబ్బాయి హర్ష చక్కటి పేరు నీ పేరు లాగానే వీడి పేరు కూడా అంటే నమస్తే అంటే నమస్తే అనుకున్నారు ఏమీ లేదమ్మా మా అబ్బాయి ఇక్కడే ఈ పక్కనే ఉన్న కాలేజీలో నీ దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ వచ్చి భోజనం చేస్తున్నారు కదా అందులోనే లెక్చరర్గా పనిచేస్తున్నాడు మా అబ్బాయి అయితే ఇక వీడికి హోటల్ భోజనం పడదమ్మా పెడితే అది ఎలా ఉండొద్దు అని టెన్షన్ వీడికి బయట భోజనం తింటే వెంటనే అదేదో ఫుడ్ అంటారే అది అయిపోద్ది కానీ నీ చేతి భోజనం చాలా కమ్మగా ఉంది నిన్న మేము తిన్నాం కదా కాబట్టి కాస్త తప్పు అనుకోపోతే ఓ చిన్న సాయం చేసి పెడతావు అని అడిగారు సునంద రాఘవయ్య చెప్పండి అంటే అంది చంద్రిక అమ్మ నువ్వు వేరేగా అనుకోనంటే గనక పొద్దున్నే అబ్బాయి ఎటు నీ దగ్గర టిఫిన్ చేయటానికి వస్తాడు టిఫిన్ ఏమీ నువ్వు కట్టివ్వక్కర్లేదు కానీ కాస్త అబ్బాయి కాలేజీకి వెళ్ళే టయానికి నువ్వు క్యారియర్ కట్టిస్తావా రెండు క్యారియర్లు కొని నీకు మళ్ళీ సాయంకాలం ఇక్కడ స్నాక్స్ తింటాడు కదా రాత్రి భోజనం నువ్వు మళ్ళీ కాస్త కట్టుంచితే పెందలాడే వాడు తీసుకుని వెళ్ళిపోతాడమ్మా ఇక్కడే ఒక రూమ్ తీసుకొని ఉంటున్నాడు అంటే నీకెంతైతే అంత ఛార్జీ అబ్బాయి ఇచ్చేస్తాడమ్మా ఇంత అని మేమేం అడగం అన్నారో అయ్యో దానికి ఏమొచ్చా అలాగే నంది చంద్రిక కాస్త నువ్వైతే పట్టించుకొని ఇంటి భోజనం లాగా చేసి పెడతావనే ఆశమ్మా అని చెప్పారు సరే నంది చంద్రిక ఆ తర్వాత నుంచి వాళ్ళు రెండు టిఫిన్ బాక్సులు కొని చంద్రిక ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత నుంచి హర్ష పొద్దున్నే టిఫిన్ చేయడానికి వచ్చేవాడు టిఫిన్ చేసిన తర్వాత వెళ్ళబోయే హర్షకే చంద్రిక దగ్గర ఉండే అమ్మాయి సార్ క్యారియర్ అని చెప్పి ఇచ్చేది కమ్మగా క్యారియర్లో అన్ని రకాలతో కలిపి భోజనం రెడీగా పెట్టించేవాళ్ళు అంత చిన్న క్యారియర్లోనే అన్ని కంటైనర్లతో కలిపి థ్యాంక్స్ అని తీసుకొని వెళ్ళిపోయేవాడు సాయంత్రం స్నాక్స్కి వచ్చినప్పుడు సార్ క్యారియర్ ఇవ్వండి కడిగేస్తామని తీసుకుని ఆ తర్వాత మళ్ళీ కరెక్ట్గా ఈవినింగ్ ఎయిట్ అవుతుంది అన్నప్పుడు ఫోన్ చేస్తే వచ్చేవాడు హర్ష సార్ క్యారియర్ అని ఈవినింగ్ ఎనిమిదింటికల్లా క్యాకేస్ మరి పని అమ్మాయి తీసుకెళ్ళి క్యారియర్ ఇచ్చేది హర్షకి కల్లా మెస్ క్లోజ్ అయిపోద్ది ఆ తర్వాత పాపను పెట్టుకొని చంద్రిక పనమ్మాయిని పెట్టుకొని పడుకుంటుంది ఎప్పుడన్నా ఎదురెదురు అయితే ఒక స్మ యలు నవ్వుకొని పక్కకు చూ తిరిగిపోయే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం తప్ప పెద్ద పరిచయాలు కూడా ఏవీ లేవు ఇద్దరి మధ్య ఎలా కొంతకాలం గడిచిపోయిందే ఆ తర్వాత కొడుకుని చూద్దామని ఒకసారి సునంద రాఘవయ్య మళ్ళీ ఈ ఊరు వచ్చారు వచ్చిన తర్వాత కొడుకు కాలేజీలో ఉన్నాడు కొడుకుని డిస్టర్బ్ చేయటం ఎందుకు లెమనమని బోలెడన్ని పచ్చళ్ళు పిండి వంటలు అన్నీ వండి తీసుకొచ్చి కొడుకు ఉంటున్న రూమ్లో పెట్టి భోజనం చేద్దామని చంద్రకి దగ్గర కమ్మగా ఉంటుందని ఇక్కడికి వచ్చారు బాగున్నావా అమ్మ అంటే బాగున్నానాంటీ మీరెలా ఉన్నారని ఆప్యాయంగా పలకరించింది ఆ తర్వాత బాగున్నావమ్మా అని వీళ్ళు భోన్ చేసి కమ్మగా ఉందని అలా కూర్చుంటే మమ్మీ నీకు విషయం తెలుసా రేపు మాకు ఫ్యాన్సీ డ్రెస్ ఉందంట నాకు ఎల్లో డ్రెస్ కావాలి అని వస్తే నీకు పాప ఉందా అమ్మా అంటే అవునండి నా పాపే ఇట్లా తల్లి నీ పేరేంటి అని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే సుకృతి అని చెప్పింది ఏం చదువుతున్నావు నాకు ఎయిట్ ఇయర్స్ నేను థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నా అని చెప్పింది పిల్ల చెప్పేసి సరికి చాలా ముద్దుగా ఉందమ్మా బంగారు కొండలాగా వెళ్ళ నాన్నేం చేస్తాడమ్మా అని అడిగితే నవ్వేసి పక్కకి వెళ్ళిపోయింది చంద్రిక వెళ్ళిపోతే సుకృతిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన లేరండి అని చంద్రిక అనేసి ఈ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది పాపం పోయాడు కావాలా అనుకుంటే మా నాన్నేమీ చచ్చిపోలేదు బామ్మ చచ్చిపోలేదు తాతయ్య మా అమ్మ నాన్నకి డివోర్స్ అయినా మా నాన్న వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని మా అమ్మ బతిమిలాడి బతిమిలాడి ఏడ్చి ఏడ్చి విసిగిపోయి అందరూ కలిసి మా అమ్మని తిట్టి నాన్న మాటలు అంటే తట్టుకోలేక డివోర్స్ ఇచ్చేసిందే ఆ తర్వాతే ఇక్కడికి వచ్చాం మెస్ పెట్టుకున్నాం ఇప్పుడు నేను డాక్టర్ చదువుకోవాలి తెలుసా మీకు అని చెప్తే అంటే చంద్రిక బయటకు వచ్చి సుకృతి వైపు చూస్తే నువ్వేగా మమ్మీ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడకూడదన్నావు నువ్వే తప్పు చేయలేదుగా అందుకే చెప్పాను తాతయ్యకి బామ్మకి అని చెప్పి నేను వెళ్తాను అని హోంవర్క్ చేసుకోవాలని లోపలికి వెళ్ళింది పాప వెళ్ళిన తర్వాత పెళ్ళంత చక్కగా ఉందే ఏమ్మా ఎందుకు జరిగిందలా అని అడిగితే ఏమీ లేదండి బంధం నాదే అనుకున్నాను తాళి నాదే అనుకున్నాను పెళ్ళి నాదే అనుకున్నాను అతను ఏది తందే అనుకోలేకపోయాడో ఒక ఆడదానిగా కాపురం నిలబెట్టుకోవటానికి ప్రతిక్షణం క్షణం అంటే పోరాడి 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 అలసిపోయాను ఓడిపోయాను ఒక రకంగా చెప్పాలంటే నానే వాళ్ళు ఎవరూ లేని అనాథగా మిగిలిపోయాను అని తను పుట్టినప్పుడు వనజ జగన్నాథం దగ్గర మొదలుపెట్టే తను డివోర్స్ అయిపోయే అతని చెప్పుతో కొడతానని పిల్లలు ఎత్తుకొని వచ్చి ఈ ఊరు వచ్చి మెస్సు పెట్టుకున్న దాకా జరిగిందంతా చెప్పుకొచ్చింది చంద్రిక సునంద రాఘవయ్య కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ఆ తర్వాత వాళ్ళ మనసుకి ఒక మాట అనిపించింది నిజం చెప్పాలంటే వాళ్ళకి చంద్రిక చాలా చాలా నచ్చింది పాప నువ్వు ఇద్దరే ఉంటున్నారా అమ్మ దేవుడున్నాడుగా అక్కాబాబా వచ్చేళ్తారండి అప్పుడప్పుడు అని చెప్పింది ధైర్యస్తు రాలివి తల్లి నీకు మా అబ్బాయి తెలుసుగా అమ్మ మహర్ష అంది సునంద తెలుసండి అని కూర్చొని పొద్దులు రాసుకుంటుంది చంద్రిక రాసుకుంటుంటే మా అబ్బాయి మాకు పుట్టక పుట్టక పెళ్ళైన తర్వాత ఏడు సంవత్సరాలకు పుట్టాడమ్మా ఆ తర్వాత నాకు గర్భసంచిలో లోపం ఉందని గర్భసంచి తీసేశారు పాతికెకరాలు పొలముందమ్మా మేమేమీ లేని వాళ్ళం అడుగు తినేవాళ్ళం కాదు ఊళ్ళో మూడు పంటలు వేస్తాడు మనిషే మనిషి ఈయన చేతి మీదుగా మట్టి పట్టుకున్నా బంగారం అవుద్దంటారు ఇక అంతకుముందు మా మామగారు వాళ్ళు మాకు ఒక ఐదారు స్థలాలు ఇస్తే అవి హైవే పక్కనే ఉండి మంచి రేట్లు వచ్చినాయమ్మా అవి అలాగే ఉంచాం హర్ష కోసం అని చెప్పి కోట్ల రూపాయలే వచ్చినాయి ఆ తర్వాత మొన్న మధ్యనే వాటిని అమ్మి క్యాష్ చేసి ఈయన బ్యాంకులో వేశాడు ఆ పాతిక ఎకరాల పొలం కూడా ఎకరం డెబ్బై లక్షలకి తక్కువే ఉండదు మాదే అయినా మేము సొంత వ్యవసాయమే చేసుకుంటాం ఊళ్ళో పెద్ద మండువాగిలిళ్ళమ్మా మాదే తినటానికి ఉండటానికి ఏమీ తక్కువ లేదో యాభై ఆవులు యాభై గేదెలు పనివాళ్ళు జీతకాళ్ళు అందరూ ఉన్నారు తల్లి మాకు ఇది ఉంది ఇది లేదు అనే లోటేమీ లేదు ఏడు వారాల నగలు పెట్టారు మా పుట్టినోళ్ళు నాకు మా అత్తగారు నాకు దాదాపును కేజీ బంగారం పెట్టారు ఈయన వాళ్ళమ్మ నాన్నలకే రక్కల తర్వాత ఒక్కడే కొడుకని మహామురిపో ఈయనంటే వాళ్ళకే మా అత్త మామల్ని నేనే చూశానమ్మా ఆ తరువాత ఇక పుట్టక పుట్టక హర్ష పుట్టాడు హర్ష పుట్టిన తర్వాత వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొచ్చుకున్నాం గుండెల మీదే నడిపించుకున్నాం అరిచేతుల మీదే నడిపించుకున్నాం మా కొడుకు చాలా మంచోడమ్మా బంగారు కొండ మా కొడుకు అని నీకు చెప్పకూడదులే కానీ వాడికి ఒక చెడు అలవాటు లేదు ఒక తప్పుడు చూపు లేదు ఒక తప్పుడు మాట లేదు వాడు అబద్ధం కూడా ఆడడమ్మా అంత మంచోడు మా హర్ష పిల్లాడి టౌన్కి కారులో పంపించి మరీ చదివించుకున్నాం ఆ తర్వాత పెద్ద చదువు చదువుకున్నాడు పిహెచ్డీ అయిపోయాక అందరూ కూడాను ఇక మేము ఇంజనీర్లు అవుతాం డాక్టర్లు అవుతాం అని రకరకాల సెక్టార్లలోకి వెళ్తా అంటే నేను నలుగురికి పాఠాలు చెప్పే మాస్టర్ని అవుతానని ఆ లెక్చరర్గా ఇక నెక్స్ట్ ప్రొఫెసర్ అయినమ్మా వాడు అవ్వాల్సి ఉంది ఆ లెక్చరర్గానే నేను వెళ్తాను అని చెప్పి ఒక ఊర్లో పిల్లాడికి చాలా పెద్ద కాలేజీలో ఉద్యోగం వచ్చిందమ్మా మంచి జీతం వస్తుంది మా అబ్బాయికి ఇక మేము పిల్లోడితో పాటు వెళ్ళలేములే ఉన్నంతలో ఎకరాలు యాభై ఎకరాలు చేద్దామనేది ముసలాయన కోరిక దాంతో ఈయన మూడు పంటలు వేస్తాడు నేను పాడి చేస్తాను మాకేమి లోటు దాంతో పిల్లాడికి పెళ్లి చేసామమ్మా పెళ్లి చేసి నా నగలన్నీ కోడలికే ఇచ్చానమ్మా కానీ కట్నం తీసుకోలేదు మేం కట్నం ఆశించలేదు చదువుకొని పిల్ల సంస్కారవంతురాలే అందంగా ఉంటే చాలు అనుకున్నాం వంచింతలు ఎత్తలేదమ్మా పెళ్లి చూపుల్లో మా అబ్బాయికి సిగరెట్టు బీడి అమ్మాయిలు ఏ తప్పుడు అలవాట్లు లేవు నా కొడుకు బుద్ధిమంతుల్లోకి బుద్ధిమంతుడు నిజం చెప్పాలంటే అలాంటి వాడు మూడుగా దొరకాలంటే ఆడదైనా పూర్వజన్మ పుణ్యం చేసుకోవాలి సరేనని కొడుకు కోడలతో కాపురం పెట్టించాం కాపురం పెట్టించిన తర్వాత పిల్లాడు కూడా పుట్టాడు పిల్లాడి పేరు సూర్య అమ్మ బుడ్డాడికి ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయితే పిల్లాడు పుట్టిన తర్వాత పిల్లాడికి ఒక మూడు నెలలు ఉన్నప్పుడు నా వల్ల కావటం లేదు మేనేజ్ చేయలేకపోతున్నాను నేను అందని చెప్పి పిల్లాడిని కూడా పిల్ల చూసుకోలేకపోతుందేమో ఇద్దరు ఏకాంతానికి వాడేమన్నా ఇబ్బంది కలిగిస్తున్నాడేమోనని మేమే ఈ ముసలి ప్రాణాలు అక్కడ మాత్రం మా కాలక్షేపం ఏముంది సాయంత్రం అని బుడ్డోడిని మేము తీసుకెళ్ళిపోయాం తీసుకెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి పొద్దున్నే కాలేజీకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఎదురింటి అబ్బాయితో పరిచయం అయింది పరిచయం స్నేహం అయింది స్నేహం రాకపోకలుగా మారింది ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య బంధం శారీరక బంధానికి కొనసాగించింది అబ్బాయి మధ్యలో ఎప్పుడూ ఇంటికి రాడు దాంతో ధీమాగా దాన్ని కంటిన్యూ చేశారు తర్వాత కడుపుతో ఉంది ఆ కడుపు అబ్బాయి అకౌంట్లో వేద్దాం అనుకుందే అయితే అప్పటికి మూడు నెలల ముందు నుంచి అబ్బాయి ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ఏదో రాద్దామని దానికి ప్రిపేర్ అవుతూ వీళ్ళు మూడు పెళ్ళం కలవలేదు చూస్తే అమ్మాయికి రెండో నెల కడుపు అబ్బాయి ఇంటికి వచ్చేసరికి అబ్బాయి బెడ్ మీద ఒకే దుప్పట్లో నగ్నంగా ఇద్దరు కలిసి అబ్బాయికి కనపడ్డారు ఆ తర్వాత కూడా అబ్బాయి ఏమీ వదిలేద్దాం అనుకోలేదా మా పిల్లాడు ఉన్నాడు కదా దాంతో ఆ కడుపు తీయించేశారు వాళ్ళు పుట్టి తప్పుయిపోయిందని దేవుడి దగ్గర ప్రమాణాలు చేయించారు కాళ్ళు పట్టించారు ఆ తర్వాత ఇక మళ్ళీ ఆ తప్పు చేయను అందే అయినా అబ్బాయి చాలా మానసికమైనటువంటి నరకానికి గురయ్యాడు నేనేం తప్పు చేశానని ఇలా చేసిందా అనే మా అబ్బాయికి అర్థం కాల చూడటానికి మా అబ్బాయి బాగుంటాడమ్మా నువ్వు చూసావుగా నా పొటకే వచ్చింది వాడికే ఆ తర్వాత ఇక ఆ ఊరు నుంచి వాడు ఉద్యోగం వదిలేసుకొని వాడి కళలను వదిలేసుకొని వేరే ఊరు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వేరే పోస్ట్కి అప్లై చేసుకుని వేరే కాలేజీలో చేరాడు చేరిన తర్వాత వాడు ఉద్యోగానికి వెళ్ళొస్తుంటే మళ్ళీ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాడికి ఫోన్లు చేస్తుందని మెసేజ్లు పెడుతుందని మళ్ళీ మా అబ్బాయి లేనప్పుడు వాడిని పిలిపించుకుంటుందని బయట హోటల్ రూములకి వెళ్ళి వాడిని కలిసి వస్తుందని తెలిసిన వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా వీడియోలు తీసి మరీ పట్టించి చెప్పారు మాకు దాంతో ఏం పనిదని నిలదీశామమ్మా నిలదీస్తే నేను మానలేనంది నా వల్ల కాదు అందే నేను మీ అబ్బాయి కన్నా నాకు అతనిచ్చే సుఖమే అతనిచ్చే పొందే ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పింది నేను పిల్లాన్ని కూడా భారమే అనుకుంటున్నాను బరువే అనుకుంటున్నాను అనేసింది దాంతో ఇక అమ్మాయిని నొప్పించు ఒప్పించు బలవంత పెట్టు చేయగలిగింది ఏముందమ్మా ఏమీ లేదు కదా దాంతో మా అబ్బాయి పడే నరకాన్ని మేము కూడా చూడలేక పోయాం అమ్మాయి నేను ఉండలేను అని తెగేసి చెప్పేసింది ఆ తర్వాత ఇక కోర్టు వేసేసామమ్మా మా నగలు మొత్తం మేము వెనక్కి తీసేసుకున్నాం నేను నగలు తీసేసుకున్నా ఆ అమ్మాయికి పది లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాల్సి వచ్చింది పిల్లాడితో సంబంధం లేదని కాగితాలు రాసి చేసిందే ఆ తర్వాత అతనే కావాలని అతనితో వెళ్ళిపోయింది ఆ తర్వాత మా అబ్బాయి ఉద్యోగం మానేసి కొన్నాళ్ళు మాతోనే ఉన్నాడమ్మా అదేదో డిప్రెషను అది ఇది అంటారు కదా సూసైడ్ థాట్స్ అయ్యో వచ్చినాయని అని మా పిల్లాడు చచ్చిపోవాలనుకున్నాడు ఆ తర్వాత మా పిల్లాడిని అందరూ వీడు సరైన మగాడైతే వీడి పెళ్ళాం ఎందుకు వదిలేసి వెళ్ళుద్ది అని రకరకాల మాటలు మాట్లాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దాంతో మా బిడ్డని మేమే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి నయం చేయించుకున్నాం చేయించుకున్న తర్వాత పిల్లాడు మామూలు మనిషి అయ్యాడు పిల్లాడి కోసమైనా నువ్వు బాగుండాలయ్యా నువ్వు బతకాలి అని పిల్లాడికి ఇప్పుడు ఆరేళ్ల వయసు అమ్మా అబ్బాయి ఆ తర్వాత ఇదిగో మొన్న మధ్య ఇక ఇన్నాళ్ళు ఖాళీగానే ఉన్నాడమ్మా ఈ ఊళ్ళో ఉద్యోగానికి అప్లై చేసుకుంటే ఇదే సందులో ఉన్న కాలేజీలో ఉద్యోగం వచ్చిందే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీకు తెలుసుగా మా అబ్బాయి గురించి అని చెప్తే అవునండి అన్న తర్వాత మంచి వాళ్ళకి మంచి రోజులు ఉండవు భార్యాభర్తల ఇద్దరిలో ఇద్దరు కరెక్ట్గా ఉండే జీవితాలు ఎంతమందికి ఉంటాయో అంటే ఎంతమందికి దేవుడు ఇస్తాడు మీ ఇద్దరిలా ఉండాలి ఆది దంపతుల్లా అనేసి చంద్రికి లోపలికి వెళ్ళిపోతే ఈ పెళ్ళేంటి ఎలా అంటది అంది సునంద ఏమే అన్నాడు రాఘవయ్య నేను అందేంటి దీని తలకాయ ఇది అందేంటి దీనికి ఒక ఆల్రెడీ ఎలాంటోడో ఒక అలాంటోడు వాడు పనికి మానోడు వాడు పోయాడు కదా ముగుడు అనేవాడు దాని జీవితంలో లేకుండా దరిద్రం వదిలిపోయింది కదా బంగారం లాంటి పుట్టబొమ్మ లాంటి బిడ్డ ఉందయ్యా మన అబ్బాయి అనుకో చాలా మంచోడో వాడికి పిల్లోడున్నాడు వాడికి భార్య లేదో శుభ్రంగా మీ అబ్బాయిని నేను చేసుకుంటా లేండి అని అడగదేంటి ఏం పిల్లలో ఏం మా లోకమో అంది సునంద అనేసరికి సార్లే ఊరుకో అలా మొహం మీదే అంటారా ఏంటి అన్న తర్వాత మనం అడుగుదామా అని ఇంటికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వచ్చావా నాన్న కాలేజీ నుంచి మేము భోజనం చేసే వచ్చాం మరి నా తేలేదే నేను నీ కోసం అన్నం వండాలి ఇంటి దగ్గర నుంచి పచ్చళ్ళు అవి తీసుకొచ్చాను అలాగే ముద్దపప్పు చేసాను నీకు ఇష్టమని రా అని భోజనం పెట్టింది సునంద పెట్టిన తర్వాత ఇది ఇట్రా ఆ పేపర్లు కాసే పక్కన పడేరా అన్నారు హర్షతో అన్నాక ఏంటమ్మా అన్నాడు నీకు ఆ మెస్సు పెట్టినమ్మాయి తెలుసు కదా చంద్రిక తెలుసు ఆ అమ్మాయికి ఓ పాప ఉందిరా ఓ అవునా అన్నాడు బాగుంది హా ఇలాగైతే ఇహ నేనేం చెప్పగలుగుతానుహా అంది సునంద ఏంటమ్మా అంటే పాపకి ఎనిమిది సంవత్సరాలురా సుకృతి పాప పేరు బాగుంది మంచిదేగా అన్నాడు అంటే వాళ్ళ ఆయన ఇలా చేశాడంట్రా ఎదవా పుట్టినటోళ్ళు ఇలాంటి వాళ్ళంట అత్తంటోళ్ళు ఇలాంటి వాళ్ళంట పాపం పిల్ల వచ్చి ఇక్కడ మెస్ పెట్టుకొని ఇలా బతుకుతుందంట అప్పుడప్పుడు వాళ్ళ బావ వచ్చి చూసెళ్తారు అంట పిల్లని డాక్టర్ చదివించుకోవాలనుకుంటుందంట మంచిదేగా ఆవిడ ధైర్యవంతురాలు కాబట్టే నాలాగా ఇంకా చావు నోట్లో దాకా వెళ్ళి బయటికి రాలేదు ఆడవాళ్ళు అలాగే ఉండాలి ఆయన పాపకి తల్లన్న మిగిలింది అది గొప్ప విషయమేగా అలాంటి దరిద్రులను వదిలేయటమే మంచిదే అయినా తెలిసిన సంగతేగా ఒకళ్ళు కరెక్ట్గా ఉంటే ఇంకొకళ్ళు కరెక్ట్గా ఉండని బతుకులు చాలామంది ఉంటున్నాయి చూస్తూనే ఉంటున్నాగా నేనేగా లైవ్ ఎగ్జాంపుల్ అన్నాడు హర్ష అది కాదయ్యా అన్న తర్వాత ఏంటి అంటే ఆ అమ్మాయికి పెళ్ళుంది ఉంది నీకు సూర్య ఉన్నాడు ఉన్నాడు ఆ సూర్య అంటే గుర్తొచ్చింది నాన్న బాబు కోసమని ఇవన్నీ పోనుంచాను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు ఎందుకు వాడే వస్తున్నాడుగా అంది సునంద దేనికి వస్తున్నాడు బాబాయ్ వాడిని తీసుకొని వస్తున్నాడు రా అంటే దేనికమ్మా అంటే వాడికి ఇక్కడ అమ్మ దొరుకుద్దని ఏంటి అన్నాడు అవునరా నీకు ఎటు గడిచిపోయిన గతంలో ఒక ఆడది నిన్ను వదిలి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి జీవితంలో ఒకడు చికట్లు నింపి వెళ్ళిపోయాడు అది వాడితో ఎలా కొలుకుతుందో వాడు వెళ్ళిపోయిన దాంతో ఏమైపోయాడో అనేది అనవసరం మీ జీవితాలకి మీరు పనిష్మెంట్లు విధించుకొని మీ జీవితాల్లో ఉన్న సుఖాలు సంతోషాలు అన్నిటినీ నేలరాలు చేసుకొని నువ్వు అమ్మాయి ఎందుకు అలా బ్రతకాలి మీ ఇద్దరికీ కలిపి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు ఆ పిల్లకి నువ్వు తండ్రి కాలేవా మన పిల్లాడికి ఆ అమ్మాయి తల్లి అవద్ద్దే మాకు ఆ నమ్మకం ఉంది ఎన్నాళ్ళు మేము ఉంటావు నాన్న అంటే అమ్మ నీకు పిచ్చి బాగా ముదిరిపోయిందే ఏమోలే వాళ్ళ వెళ్తున్నావు మంచి భోజనం దొరుకుతుంది అనుకుంటున్నాను ఇలాగే పిచ్చి మాటలు మాట్లాడు వెళ్ళే ఏమి లేదు ఆ పక్కనే వంట అతను వంట చేసే గరిట్ ఉంటే తీసుకొని మీ ఇద్దరిని బాధి పంపుద్దే మీ ఇద్దరికి పిచ్చేవైనా పట్టిందా అమ్మ తెక్కేమైనా ఎక్కిందా ఆవిడ మనసే బాగోక పాపను పెట్టుకొని బ్రతుకుతుంటే ఆవిడని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి ఆవిడ నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి నా మైండ్ బాగోక నేనేడుస్తుంటే ఏరా నీకెవరున్నారు తోడు ఎవరుంటారా మా తర్వాత ఉద్యోగం ఉందిగా బాబున్నాడుగా ఆహా ఆ తర్వాత చంద్రకి ఎవరున్నారు పాపు ఉందిగా మిస్ ఉందిగా మెస్సును పెట్టుకొని పాపను పెట్టుకొని అదే ఉద్యోగాన్ని పెట్టుకొని పిల్లాన్ని పెట్టుకొని నువ్వు ఉంటారన్నమాట అయితే మరి ఇంక మేమెందుకున్నట్రా ఇక్కడ ఏమో మీకే తెలియాలి ఒరే ఒరై ఉరే మేము మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావురా ఏ రోజు కారు పూట్లా తిని మాయ రోగం వచ్చా ఒరే రోజు కారు పూట్లా తినేది కూడా నీకోసం బతకాలనేనయ్యా నీకోసమే కదరా మేము కష్టపడేదే చెప్పిన మాట వినయ్యా అంటే చాలా ఎవరుకోండి అనేసి వెళ్ళిపో

తెల్లడంగానే కాలేజీలో పనుందని చెప్పి హర్ష ఆ తర్వాత రాఘవయ్య తమ్ముడు తీసుకొచ్చి సూర్యని ఇక్కడ వదిలేక పిల్లాడిని వెంట పెట్టుకొని అలా మెస్ దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళు కాస్త దూరంలో ఉండి పడిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కౌంటర్లో కూర్చుందే ఆమేరా మీ అమ్మ అమ్మా అని పిలువ అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టవా అని అడుగు అమ్మ నువ్వు నాకు అమ్మగా ఉంటావా అని అడుగు ఆ పక్కనే ఉందే బుడ్డదే దాని పేరు సుకృతే దాన్ని అక్క అని పిలు వెళ్ళు అని చెప్పి పంపించారు పంపిస్తే బుడ్డోడు పడిగెత్తుకుంటూ పడిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లాడికి మెళ్ళో చేను హ్యాండ్ చేను ఉంగరాలు అన్నీ ఉన్నాయి అమ్మ నాడు చంద్రకి దగ్గరికి వచ్చే ఒక్కసారిగా ఉలిక్కి పడి తిరిగి ఎవరు నాన్న నువ్వు అంటే అమ్మ నేనమ్మ సూర్యనే నన్ను అనేసరికి ఎత్తుకుంది అమ్మా నాకు అమ్మ లేదమ్మా నువ్వు నాకు అమ్మ అవుతావా నా నాన్న ఒక్కడే అయిపోయాడమ్మా నాన్న నేడుస్తున్నాడమ్మా నాన్న బాధపడుతున్నాడమ్మా అక్క అని సుకృతి చేపట్టుకున్నాడు సుకృతి అలాగే చేపట్టుకుంది ఆ తర్వాత చంద్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగి అమ్మ ఆకలి అవుతుందమ్మా అనేసరికి గబా గబా భోజనం కలిపి నెయ్యేసి పిల్లాడి ఒళ్ళు కూర్చోబెట్టుకొని అన్నం పెట్టింది అమ్మ నువ్వేం పెడితే నేను అదే తింటానమ్మా నిన్ను వదిలి వెళ్ళనమ్మా అక్కతో పాటే స్కూల్కి వెళ్తానమ్మా నువ్వు నాన్నతో పాటు ఉండొచ్చు కదమ్మా నాన్న నువ్వు కలిసి ఉంటే నాకు అమ్మ నాన్న ఇద్దరు దొరుకుతారు కదమ్మా అక్క కూడా దొరుకుతారు కదమ్మా అనేసరికి చంద్రిక కళ్ళల్లో నీళ్ళు అలా కాడిపోతుంటే సునంద రాఘవయ్య అక్కడికి వచ్చారు వచ్చే పిల్లలు దేవుడు ఒకటేనంటారమ్మా మనసులో మాట ఎందుకు నీ దగ్గర దాపరికం నీకు చెప్పకపోవటం మా అబ్బాయి నీకు ఇష్టమైతే కనుక నేను పెళ్లి చేసుకోవటానికి తనకిష్టమేనన్నాడు నీ బిడ్డని తన బిడ్డగా చూసుకుంటానన్నాడు వీడేనమ్మా మా మనవడు సూర్య వీడికి నువ్వు తల్లివి కాలేవా ఎందుకు మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవాలి చెప్పు వద్దండి నాకు అలాంటి ఉద్దేశం లేదో బాబుని తీసుకొచ్చారు మీరు బాబుని చూడమంటే కన్న తల్లిగా చూడగలను కన్న తల్లిగా చూడగలిగిన నువ్వు కన్న తల్లివే ఎందుకు కాలేవు చెప్పు అసలు మీ జీవితాలకు మీరెందుకు పని పనిష్మెంట్లు విధించుకోవాలమ్మా నిజం చెప్పు వాడితో నువ్వు ఒక్కరోజు సుఖంగా ఉండుంటావా నా కొడుకు దాంతో ఒక్కరోజు సంతోషంగా ఉండుంటాడా నా కొడుకు మంచోడమ్మా నా కొడుకు బంగారం లాంటి ఏమ్మా నీకు నాన్న వద్దే సుకృతే నీకు నాన్నక్కర్లేదా రా మాతో పాటు అని వెంట పెట్టుకొని సుకృతిని తీసుకొని వెళ్ళారు హర్ష దగ్గరికి నాన్న అని పిలవే అంటే రాక్క నాన్న చాలా మంచోడు అని తీసుకెళ్తే డాడీ అన్న తర తర్వాత సుకృతిని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు హర్ష మా అమ్మని మీరు హ్యాపీగా చూసుకుంటారా అని అడిగిందే అడిగితే చూసుకుంటాడమ్మా ఎందుకు చూసుకోడు అన్నారు సునంద రాఘవయ్య మీరాగండి బామ్మ మా అమ్మ అంతకు ముందు ఉన్న మా నాన్న మంచోడు కాదు ఆ నాన్న చెడ్డ నాన్న ఆ నాన్న దుర్మార్కుడు అమ్మనే ఎప్పుడు అర్థం చేసుకోలేదు అమ్మ ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది నా చిన్నప్పటి నుంచి నన్ను అమ్మ డాక్టర్ చదివించాలనుకుంటుంది నేను పెద్ద డాక్టర్ చదువుకుంటాను తమ్ముడు నా సొంత తమ్ముడే నేను నా తమ్ముడు కాదు అని అనుకోవటం లేదు మీరు నా సొంత నాన్నలా ఉంటారా అండి అమ్మనే అందరి నాన్నలు చూసుకుంటారే అలా సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా ఉండేలా మీరు చూసుకుంటారా అని అడిగితే హర్ష తల మీద చెయ్యేసినవిరి దగ్గరికి తీసుకొని సుకృతిని ముద్దు పెట్టుకున్నాడు అమ్మ సెంటిమెంట్ వర్కౌట్ అయిందే అరే నీకు ఇష్టమైతే తనకిష్టమేనని చెప్పిందిరా అమ్మాయే పిల్లాన్ని తల్లిగా స్వీకరిస్తానంది అన్నాక నేను తనతో మాట్లాడాలి అన్నాడు హర్ష అన్న తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటే మీరు నాతో పెళ్ళి ఇష్టమేనన్నారంట అన్నాడు హర్ష అంటే అయ్యో నేను ఆ మాటే అనలేదండి తెలుసు మా అమ్మ నాన్నే అనుంటారు వాళ్ళకి మనిద్దరినీ కలపాలి అనిపించింది కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమేనండి వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతైనా నిజం ఉంది కదా మన జీవితంలోకి వచ్చిన వేరు వేరు వ్యక్తులు మన జీవితాల్లో అఘాధాలు సృష్టించే మన జీవితాల్లో చీకట్లు నింపి వెళ్ళిపోయారు వాళ్ళ బ్రతుకులు ఏమైనాయి అనేది మనకు అనవసరం కానీ మనం మాత్రం ఎందుకు ఇలా పోయి ఎందుకు ఇలా మిగిలిపోవాలంటారో పాపకి నేను తండ్రిని అవుతాను పాపని నా పాపలా నేను చూసుకుంటాను అన్నీ నేనే అవుతాను బాబు గురించి మీకు నేను అసలు చెప్పక్కర్లేదు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను మీకు అందం ఉంది సంస్కారం ఉంది మిమ్మల్ని అర్థం చేసుకుని గుండెల్లో పెట్టుకునే తోడే లేదు నాకు అన్నీ ఉన్నాయి ఆ తోడే లేదు ఆ తోడు మీరై దేవతై వచ్చి దీపమై నా గుండెల్లో మీరు కొలువై ఉంటానంటే మిమ్మల్ని ఆహ్వానించ నా గుండె తలుపులు తెరిచి నేను సిద్ధంగా ఉన్నాను ఏ రోజు గడిచిపోయిన గతాల గురించి వద్దండి మనం ఎత్తుకోవటం కూడా అనవసరం ఆ విషయాల గురించి ఇప్పుడు అవి మనం మార్చలేని గతాలు ఆ గతంలోని మనుషుల్ని గతంలోని జ్ఞాపకాలని అక్కడే వదిలేద్దాం మళ్ళీ పిల్లల్ని కనాలని మీరు అనుకుంటే కందాం లేదు వద్దు అంటే మనకిద్దరు పిల్లలు ఉన్నారు చాలు హ్యాపీగా వాళ్ళని చూసుకుంటూ మనం మీరు మీ మెస్ కంటిన్యూ చేసుకుంటానంటే చూసుకోండి లేదు అంటే నాకు బోలెడంత పాస్తులు ఉన్నాయి దానికి తోడు మంచి శాలరీ వస్తుంది హ్యాపీగా మీరు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోండి లేదు పిల్లల్ని మీరు చూసుకోను అంటే అమ్మ నాన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు అక్కడే టౌన్కి బాబుతో పాటు పాప కూడా వెళ్ళి చదువుకుంటుంది మీరు హ్యాపీగా ఇక్కడ టైం స్పెండ్ చేయాలనుకుంటే నాతో స్పెండ్ చేయొచ్చు మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే మీరు అలానే ఉండొచ్చండి అని చెప్పాడు హర్ష ఆ మాటకి ఏం మాట్లాడాలి లో అర్థం కాలేదు ఒక క్షణం పాటు చంద్రికకే ఆలోచించుకోవాలి నాకు కొంచెం టైం కావాలి అందే అన్న తర్వాత వారం రోజులు పది రోజులు బావని పిలిచింది జరిగిందంతా చెప్పింది ఇదంతా అక్కాబావలతో చెబుతుంటే సిగ్గు లేకుండా వనజ జగన్నాథం కూడా అక్కడికి వచ్చి వినే అంటే వాణ్ణి నువ్వు తగులుకుంటానంటావా మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటావా మన ఇంటా వంట రెండో పెళ్ళి ఉందా ఈడు మొదలు పెట్టాడు రెండో పెళ్లి పెద్దల్లుడు ఏమంటా ఈ దరిద్రుడు పాదం పెట్టాడో అది అంటువ్యాధి పాకినట్టు పాకుతుంది అనేసరికి ఒక్క నిమిషం నువ్వు ఆగవే చంద్రిక అని సుగుణ చీర పొంగు దోపింది దోపేసరికి అక్కడే సునంద రాఘవయ్య కూడా నిలబడ్డారు హర్షణే కొంచెం పిల్లలు నెత్తుకోండి మీరు అన్న తర్వాత శేఖర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి వచ్చి శేఖర్ వాళ్ళ నాన్న లేవయ్యా పిల్లల్ని పట్టుకో అనే వంట బాయిన రెండు గరెట్లు టిమ్మని అత్తాకోడళ్ళు తీసుకున్నారు సుగుణ సుగుణ వాళ్ళ అత్తగారు తీసుకొని వనజని జగన్నాథాన్ని పడేసి బొడుసు వదిలిపెట్టారు మనిషి జన్మే ఎత్తారా మీరు మనుషులైనా అసలు మీరు ఆడపిల్ల ఒక్కటే ఒంటరిగా ఎలా బ్రతుకుద్ది అది మీ కన్న కూతురు పుసవుల్లారా అది పరాయి పిల్ల కాదు ఆలోచించాలి మీరు అలాంటిదే దాన్ని పట్టుకొని బావ నుంచుకుంటావా అంటారు ఎవరి నుంచుకున్నావంటారు ఎవరికి తలుపు తీసావంటారు ఎవరికి టికెట్లు పెట్టావంటారో కడుపు కన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా కన్నవాళ్లే రాబందుల్లా కార్చిచ్చుల్లా ఆడపిల్లల్ని కాల్చేయచ్చా అసలు మీలాంటి వాళ్ళు ఉండబట్టే దానిలాంటి వాళ్ళ బ్రతుకులు అలా తగలడిపోతున్నాయి ఇప్పటికైనా మీరు మనిషి జన్మెత్తితే మారుతారు మీరు మనుషులు కాదు కదా మారరు ఇంకొకసారి మళ్ళీ నా చెల్లెలు ఇంటి దగ్గరకు వచ్చారంటే ముక్కలు ముక్కలుగా నరుకుతాం మిమ్మల్ని వెళ్ళిపోండి మళ్ళీ నా చెల్లెల జీవితంలోకి మీరు రాకుండా నేనే పెద్ద అయ్యి నా అత్తమామలే అమ్మా నాన్నలయ్యి దానికి కన్యాదానం చేసి మేము పెళ్లి చేసుకోగలం పోండి అవతల కానీ తరిమి తరిమి కొట్టింది సుగుణ ఆ తర్వాత ఇక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాడు హర్ష రిజిస్ట్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాక ఇలాంటి అమ్మా నాన్నల్ని నేను ఎక్కడ చూడలేదమ్మో అనుకున్నారు సునంద రాఘవయ్య మీరేంటండి మేము కూడా చూడలేదు ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నామో తెలుసా అమ్మాయి ఇచ్చారా మా కోడలు చచ్చిపోయిందమ్మా చచ్చిపోతే మా శేఖరు సుగుణను పెళ్లి చేసుకున్నాడు మా కోడలు బంగారం మా కోడలికి మనవడు మనవరాలు కూడా పుట్టారు అబ్బో పద్దాకా సెకండ్ హ్యాండ్ గాడంటే పద్దాకా రెండో పెళ్లి సంబంధముడంటే పద్దాకా దరిద్రపు మాటలు మాట్లాడటమే వీళ్ళ అమ్మ నాన్న అన్న లో ఇంకా వాళ్ళు కూడా రాలేదు పడి 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 మా ప్రాణాలు ఇసుగెత్తిపోయినాయి అని చెప్పారు శేఖర్ వాళ్ళ అమ్మ నాన్న ఇక హర్షరేష్ మ్యారేజ్ చేసుకుందాం అన్న తర్వాత సరేనంది పెళ్ళికి చంద్రిక కూడా చేసేసుకోమని చెప్పారు శేఖర్ కూడా మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పారు ఆ తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ అయ్యాక ఊళ్ళో తాళి కట్టేశాడు తాళి కట్టిన తర్వాత ఇప్పుడు నువ్వేమీ ఆ దరిద్రపు గదిలో ఉండక్కర్లా అమ్మాయితో పాటు ఈ మెస్లోనే ఉండొచ్చు అమ్మాయి కాసేపు మెస్ చూసుకుంటుంది నువ్వు కాలేజీకి వెళ్ళి రావచ్చు వచ్చిన తర్వాత నీకెటు బయటికి ఎక్కడికి వెళ్ళే అలవాటు లేదుగా నాన్న నువ్వు వెళ్తే కాలేజీ లేతే ఇంట్లోనే ఉంటాడమ్మా ఎక్కడికి వెళ్ళడు మనోడు అని చెప్పిన తర్వాత ఎటు తనకు సాయంగానే ఉంటావు కదరా నువ్వు అని చెప్పిన తర్వాత అదేదో ఆ పక్క నిల్లు బేరానికి వచ్చింది కొనొచ్చుగా నాన్న నువ్వు నిజమే నాకు తట్టలేదేంటి ముసలోడి పోయిపోయావుగా నీకు ఈ మధ్య అలాంటివి తట్టట్లేదులే అంది సునంద అన్న తర్వాత ఆవిడ నగలన్నీ చంద్రిక చేతిలో పెట్టింది ఎందుకత్తమ్మా నాకు ఇంటే వేసుకోమ్మా నువ్వు పిల్లకి నేను మళ్ళీ చేయిస్తానే వాడి పెళ్ళానికి బుడ్డోడి పెళ్ళానికి కూడా నేను చేయిస్తానమ్మా ముసలోడిని తీసుకెళ్తున్నాను నేను అదేంటి మీరు మా దగ్గర ఉండరా అంది చంద్రిక మీ మధ్య మేమెందుకే పానకంలో పుడకల్లాగా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం అంటే ఎక్కడికి వాళ్ళు ఎక్కడే చదువుకుంటారు ఇద్దరు పిల్లల్ని నేనే చూసుకుంటాను అంది చంద్రిక ఎందుకు ఆ పక్కనే టౌన్ ఉంది టౌన్లో స్కూల్ ఉంది పెద్ద స్కూలు ఆ స్కూల్కి పంపిస్తాం దీని ఇంటర్ అయిపోయాక వీళ్ళు టెన్త్ అయిపోయాక తీసుకొచ్చి మేము కూడా యాభై ఎకరాలు పొలం చేసిన తర్వాత ఇక్కడికే వస్తా ఏమని చెప్పాడు మా అబ్బాయి తెలుసా నీకు ఆ యాభై ఎకరాల పొలంలో పాతికెకరాలు సుకృతికి పాతికెకరాలు సూర్యకి అని చెప్పాడు కోటి రూపాయలు సుకృతి పేరు మీద వేసానమ్మా అది డాక్టర్ చదువుకునే లోపు ఇవి రెండు కోట్లు అవుతాయి ఇవి సూర్యా పేరు మీద కోటి రూపాయలు వేసా ఇవి రెండు కోట్లు అవుతాయి నువ్వేదో పిల్లల కోసమని మెస్సు నడిపించాలనుకోవద్దు వచ్చిన జీతంతో మీరు సంతోషంగా గడపండి అనేసరికి భర్తని కౌగిలించుకొని బావురు మన ఏడ్చింది చంద్రిక పిచ్చిదాన ఎందుకు అలా ఏడుస్తున్నావు అని దగ్గరికి తీసుకున్నాడు హర్ష మనుషుల్లో దేవుళ్ళుంటారంటే నేను నమ్మలేదండి మిమ్మల్ని చూసి తర్వాతే అనిపిస్తుంది నాకు ఏ నీ బిడ్డ నా బిడ్డ కాదా ఎందుకు అలా వేరు చేశానుకున్నావు నువ్వు ఏదున్నా సరే నా నుండి వచ్చేదే వాడికి ఎంతైతే వెళ్తుందో సూర్యకి సుకృతికి అంతే వస్తుంది ఎవరు చెప్పారు మనిద్దరమే వాళ్ళకి వేరు వేరు కానప్పుడు మనమిచ్చే ప్రేమ వేరువేరు కానప్పుడు ఆస్తుల్లో వేరువేరు ఎందుకు చూపిస్తావు అన్నాడు అనేసరికి చేతులెత్తి దండం పెట్టింది అత్త ఇదిగో పిచ్చి పనులు చేయి మాకు పిల్లల్ని తీసుకెళ్తానంటే బాయ్ మమ్మీ అని పిల్లలు బట్టలు సర్దుకున్నారు అది కాదమ్మా అంటుంటే మేము హ్యాపీగానే వెళ్తున్నాం అక్కడికి వెళ్తే నానమ్మ బోల్డ్ కథలు చెప్పుద్ది బోల్డు పిండి వంటలు వండి పెట్టుద్ది నానమ్మ నేర్పించవచ్చు తాతయ్య ఆడిస్తాడు స్కూల్కి వెళ్ళి రావచ్చు బోల్డ్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు దాంతోపాటు మేము అప్పుడప్పుడు ఇక్కడికి వస్తామమ్మ మీరు అక్కడికి వద్దురుగానే మేము అక్కడ హ్యాపీగా చదువుకుంటాం ఆ తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేస్తాం నానమ్మ తాతయ్య భయం ఉండదు మేము వెళ్ళకపోతే మీ తెలియదు బాధ్యత లేకుండా తయారవుతారు అన్నాడు సూర్య దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది సూర్యనే సుకృతనే బాయ్ మమ్మీ అని చెప్పి సునంద రాఘవయ్యతో పాటు వెళ్ళిపోయారు ఆ తర్వాత రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా చంద్రికకి అర్థం కాలేదు అంత ప్రేమగా చూసుకునేవాడు హర్ష పొద్దున్నే కాలేజీకి వెళ్ళటం ఆ తర్వాత సాయంత్రం కాలేజీ నుంచి రావటం చంద్రికను ఎక్కువ స్ట్రైన్ అవద్దని చెప్పేవాడు కాలేజీ పిల్లలకి నెలవారీ టికెట్స్ తీసుకునే అంతవరకు ఏదో కాలక్షేపానికి నడిపించుకుంటే నడిపించుకో అంతే అంతేకాని నువ్వు కష్టపడొద్దని ఇప్పుడు మామగారు తీసుకున్న దాని ముందు ఉన్న ఓన్ జాగాలోనే టేబుల్ చేయించి మెస్ పెట్టించింది అలా ప్రశాంతంగా ఆ మెస్ ఆగిపోతోంది ఒక రోజుకి నువ్వు చేయలేను అన్నప్పుడు దాన్ని తీసేయి అని చెప్పాడు మధ్యలో అత్తమామ రావటం ఫ్యామిలీ పిక్నిక్లకి వెళ్ళటం ఫ్యామిలీ ట్రిప్పులకి వెళ్ళి రావటం పిల్లల్ని తీసుకొని ప్లే స్టేషన్లకి వెళ్ళి రావటం వీళ్ళ అత్తామావలు ఊరు వెళ్ళి రావటం ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళతో సందడిగా సరదాగా గడపటం భర్తను తీసుకుని ఆ తర్వాత వచ్చి అత్తామావని ఇక్కడ ఉండమనమని చెప్పి పిల్లల్ని వాళ్ళకప్పు చెప్పి వీళ్ళిద్దరూ పర్సనల్ ట్రిప్పులకి వెళ్ళి రావటం మళ్ళీ పిల్లలే లేకుండా ఆపరేషన్ చేయించేసుకుంది చంద్రిక ఇక వాళ్ళిద్దరే పిల్లలు హ్యాపీగా సంతోషంగా ఆవిడ జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది నిజమైన జీవిత భాగస్వామి ఒక అమ్మాయి జీవితంలోకి భగవంతుడు ఇలాంటి వ్యక్తిని పంపిస్తాడు అని అంటే గనక ఆ అమ్మాయి జీవితానికి ఇంకేం కావాలి అనేలాంటి భర్త హర్ష మాట వరుసకైనా కోపం రాదు మాట వరుసకైనా గొడవలు రావు మాట వరుసకైనా గతాలెత్తడో మాట వరుసకైనా దెప్పి పొడవడు చిన్న పని కూడా చేయనివ్వడం ఎదురెదురు సాయం చేస్తాడు గుళ్ళో కూర్చోబెట్టుకుంటాడు భోజనం తినిపిస్తాడు దగ్గరికి తీసుకుంటాడు గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు పిల్లలు వస్తే సరదా సరదా సందడి సందడి రోజు పిల్లలకి వీడియో కాల్స్ చేసి మాట్లాడతారు ఇలా కాలచక్కడి ప్రవాహంలో రోజులు అలా తరలిపోతూ తరలిపోతూ వెళ్ళిపోతున్నాయి ఎప్పుడెప్పుడు పిల్లలు టెన్త్ క్లాస్ పిల్ల పిల్లాడిది అయిపోద్దా ఎప్పుడు పిల్లది ఇంటర్మీడియట్ అయిపోద్దా అత్త మామ ఎక్కడికి వచ్చేస్తారా అనుకునే లోపం అత్తగారు పిల్లకి ఏడు వారాలు నగలు చేయించింది పిల్లాడి పెళ్లి చేసుకుంటే వాడి పెళ్ళానికి ఏడు వారాలు నగలు చేయించింది ఈలోపు మామగారు సిటీలో పెద్ద ఇల్లు కట్టించాడు దానికి తోడు పిల్లకి పిల్లాడికి చెరువు రెండు ల్యాండ్లు కొన్నాడు పిల్లలిద్దరి పేరు మీద ఐదైదు కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు వెళ్ళి మిగతా డబ్బులు వేళ్ళ పేరు మీద వేసేసాడు పొలం బాగా రేటు పెరిగింది అన్న ప్రకారం యాభై ఎకరాలు పొలం చేశాడు పిల్లది ఎంటర్ అయిపోయింది పిల్లకి సీట్ వచ్చింది ఎంబీబీఎస్లో పిల్లడిది టెన్త్ అయిపోయింది ఇంటర్లో సీట్ వచ్చింది అత్త మామ చేయలేరని అప్పుడు అన్నీ మాన్పించి తీసుకొచ్చి ఇక్కడే పెట్టుకొని అమ్మ నాన్నల్ని కాదు దేవతల్ని చూసుకున్నట్టే చూసుకుంటోంది చంద్రిక ఇప్పుడు వాళ్ళని మెస్సు తీసేసిందే ఇక వాళ్ళ సేవ చేసుకుంటోంది వాళ్ళు ఇంకా ఆరోగ్యంగానే ఉన్నారు దిట్టంగానే ఉన్నారు ఇంకా తన్నే కూర్చోబెట్టి అత్తగారు వండి పెట్టుద్ది మామగారు ఏ పని చేయని కూడా పిల్లలు సంతోషంగా కాలేజీకి వెళ్ళొస్తున్నారు ఆయన ఇప్పుడు ప్రొఫెసర్ అయ్యాడో పిల్లకి దగ్గర కూర్చోబెట్టుకొని చదువు చెప్తాడు డౌట్లు చెప్తాడో ఒక తండ్రి ఒక ఆడపిల్లకి ఏ వయసులో అవసరం ఏ వయసులో ధైర్యాన్నిస్తాడో ఆ ప్రతి దాంట్లో తోడున్నదే హర్షే పాపకే పిల్లకి ఘనంగా ఓనీలు ఫంక్షన్ చేశారు పెద్ద మనిషి ఫంక్షన్ చేశారు పిల్లాడికి దోవతలు ఫంక్షన్ చేశారు ఈరోజు తన జీవితంలో ఏం లేవు అన్ని సంతోషాలు అన్ని సుఖాలు ఉన్నాయి నిజమైన జీవిత భాగస్వామి తనకు దొరికాడో నిజమే ఏ రోజు ఏ కొరనోములు నోచిందో ఒకనాడు కంటికి మింటికి కానకుండా ఏడ్చిన రోజులున్నాయి తన జీవితంలో ఈరోజు ఆనందాలతో తన జీవితం నిండిపోయి ఆనందంతో ఎక్కిళ్ళొచ్చి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి తనకు తెలియకుండానే సుగుణశేఖర్ కూడా వచ్చే వీళ్ళని చూసే చాలా ఆనందపడి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఫారెన్లు కూడా వెళ్ళి సెటిల్ అయిపోయారు వనజ జగన్నాథాన్ని కొడుకు లు పాడళ్లు చిత్త కొట్టి ఇంట్లో నుంచి గెంటేసి తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేశారని తెలిసి విని కూడా సుగుణ కానీ చంద్రిక కానీ అస్సలు పట్టించుకోలేదు మనకు అనవసరమనే ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించుకోక తప్పదన్నట్టు అన్నట్టు మేము మాత్రం ఏం చేయగలం ఏ రోజు వాళ్ళు కూతుళ్ళు మంచి తలిచారనే కూతుళ్ళు వాళ్ళ మంచి తలవటానికే ఎవడి బతుకు వాడే బతకాలి ఎవడి కర్మ వాడిదే ఇక్కడ అనే వదిలేయటం తప్ప వాళ్ళు ఏమీ చేయలేకపోయారు ఇలా రోజులు సంతోషంగా గడిచిపోతూ అందరి జీవితాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా గడిచిపోతూ సంతోషంగా ఈ కథ సమాప్తమైపోయింది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మనకు మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్కాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ